రోడ్డు మీద వెళ్ళి చచ్చిపో, నీ శవాన్ని మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు తీసుకెళ్ళి పడేస్తారు. లేదా నీ తాలూకా బ్యాచి చచ్చి వాళ్ళు ఉన్నారే, నీ చచ్చి వాళ్ళు ఉన్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చచ్చిపో, నీ శవాన్ని వాళ్ళైనా పడేస్తారు. నిజమే, మా దగ్గర ఏం లేదు, ఇడు సేవ చేయలేడు, ఇడు వెళ్ళిపోతాడు, సేవ మానుకుంటాడు అని అంటున్నారు. ప్రభు, మాకు స్థలం లేకపోవచ్చు, స్థలం కొనే స్తోమత లేకపోవచ్చు, కానీ మీరు మాకు ఇచ్చిన 2 కిడ్నీలు ఉన్నాయి యేసయ్య, 1 కిడ్నీ అమ్ముకొనైనా చిన్న స్థలం కొనుక్కొని చిన్న గుడి చేసుకొని సేవ చేసుకుంటాను, కానీ ఈ గ్రామాన్ని సేవను వదిలిపెట్టి నేను వెళ్ళను ప్రభు అని ప్రభు దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేసుకున్నాను. పాస్టర్ అమ్మగారు, నేను కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకున్నాను. ప్రేమని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఒక విగ్రహారద కుటుంబం నుండి రక్షించబడి ఇప్పుడు అద్భుతంగా తన యొక్క పరిచర్యను ప్రపంచానికి యేసుక్రీస్తు గురించి తెలుపుచున్నారు. తన యొక్క సాక్ష్య జీవితాన్ని, ఆ యొక్క అకులపాలనీయ మీతో పంచుకుంటున్నారు. ఈ యొక్క వీడియో చూసి వాళ్ళందరూ తప్పకోకుండా ఈయన యొక్క సాక్ష్య జీవితాన్ని సేవ్ చేయమని, ఆయన యొక్క మాటల్లో ఈ యొక్క సాక్ష్య జీవితాన్ని మీతో పంచుకోమని కోరుకుంటున్నాను. నా పేరు పాస్టర్ అకుల్లపాల్. నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం మంచిర్యాల జిల్లా, ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాగా పిలువబడుతోంది. ఆ మంచిర్యాల జిల్లాలో ఇప్పుడు మంచిర్యాల జిల్లాగా పిలుస్తున్నారు. ఆ మంచిర్యాల జిల్లాలో నేను పుట్టి పెరిగాను. అమ్మ నాన్న ఇద్దరు చెల్లెళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా నేను విగ్రహారాధన చేస్తూ, చిన్నప్పటి నుంచే పూజలు చేయటం అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నాన్న మా చెల్లెళ్ళ కన్నా నేను ఎక్కువగా పూజలు చేస్తూ ఉండేవాడిని, దీపారాధన చేస్తూ ఉండేవాడిని. అయితే మా ఇంట్లో సమ్మక్క సారక్క మా యొక్క ఇంటి దేవత, సమ్మక్క సారక్కకి ఎక్కువగా పూజలు చేయటం, తర్వాత హనుమంతుడికి నోటకు కొబ్బరికాయ కొట్టాను, వినాయకుడు, అయ్యప్ప, సరస్వతి, ఇట్లా ప్రతి దేవత దగ్గరికి నేను వెళ్ళి పూజలు చేయటం, దేవుడు నాకు ఒక చదువులో సహాయం చేస్తాడు, మంచి ఉద్యోగం ఇస్తాడు అనే ఒక ఆశతో నేను అట్లా పూజలు చేస్తూ చిన్నప్పటి నుంచి విగ్రహారాధన కుటుంబంలోని పుట్టి పెరిగాను. తర్వాత చిన్నప్పుడు నేను 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న ఆ టైంలో నాకెవరో చేతబడి చేశారు. చేతబడి చేస్తే నేను చచ్చిపోతానని చెప్పేసి మా అమ్మ నాన్నటు ఏడ్చినటువంటి రోజులు ఉన్నాయి. తర్వాత చిన్నప్పటి నుంచి నాకు ఆరోగ్యం బాగోలేకపోవటం, 10th క్లాస్లోకి రాగానే 9th 10th క్లాస్లో స్నేహితులతో పాటు కలిసి తిరిగి ఒక అమ్మాయిని ప్రేమించటం, స్కూల్ రోజుల్లోనే ఆ అమ్మాయిని ప్రేమించటాన్ని బట్టి ఆ అమ్మాయి నా తలకి మందు పెట్టిందని, తర్వాత నేను ఆ రకంగా కూడా చచ్చిపోతానని మా అమ్మ నాన్న ఏడుస్తూ ఉన్నారు. తర్వాత ఇంటర్లోకి వచ్చాను. ఇంటర్లోకి వచ్చిన తర్వాత మా స్నేహితులు ఎక్కువగా పరిచయం అయ్యి త్రాగటం, గొడవల్లోకి వెళ్ళటం, తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక గదిలో ఇట్లాగే కూర్చొని బ్లూ ఫిలిం చూసేవాళ్ళు, చెడ్డ సిటీస్ అన్ని చూసి అట్లా తాగి గొడవల్లోకి వెళ్తున్నాను. ఒకవైపు నాకు చేతబడి ప్రభావం, మరొక వైపు అమ్మాయి తలకు మందు పెట్టిందని, మరొక వైపు త్రాగుడు, గొడవలు, నాకు ఇలా ఆరోగ్యం బాగుండట్లేదని చెప్పి మా అమ్మ నాన్న నన్ను తాయితుల దగ్గరికి తీసుకెళ్ళారు. యంత్రాలు కట్టించారు, ఏదేదో పూజలు చేయించారు. తర్వాత ఒకనొక సందర్భంలో మా బంధువులు నన్ను మసీదు కూడా తీసుకెళ్ళారు. అంటే మసీదుకి తీసుకెళ్తే బాగుపడతాడేమో అని, మసీదుకి తీసుకెళ్ళి బాగుపడతాడని అట్లా మసీదుకి నన్ను తీసుకెళ్ళారు. హాస్పిటల్లో చూపించారు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఆరోగ్యం మాత్రం బాగుపడట్లేదు. పైపెచ్చు ఈ చెడు సహవాసాలు, చెడు ఈ సిడిస్ చూడటం, ఇట్లా చెడు తిరుగుళ్ళు, ఒకవైపు ఆరోగ్యం బాగుండట్లేదు, తర్వాత ఈ చెడు సహవాసాలు, మళ్ళీ ఎట్లా ఉంటున్నప్పటికీ పూజలు చేయటం మానట్లా. పూజలు చేస్తూ ఉన్నాను, నిష్టగా పూజలు చేస్తున్నా, తలస్నానం చేయటం, దీపారాధన చేయటం, పూజలు చేస్తున్నాను, కానీ అయినా నాకు ఆరోగ్యం బాగుపడట్లేదు, మార్పు లేదు. ఇంకా ఆ టైంలో 2007వ సంవత్సరంలో మా స్నేహితుడు, ఇప్పుడు తను కూడా పాస్టర్గా గుంటూరు జిల్లాలో సేవ చేస్తున్నాడు, యదిద్యాని, అయితే మా స్నేహితుడు మేమిద్దరం కలిసి తిరిగి కలిసి తాగి కలిసి అట్లా గొడవల్లోకి వెళ్ళాం.
అయితే తను మారి చర్చికి వెళ్తున్నాడు. అప్పుడు ఒకరోజు మా స్నేహితుడి దగ్గరికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు మా స్నేహితుడు నాకు సువార్త చెప్పాడు. నాకున్న సమస్యల్ని బట్టి అన్న, మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, మీరు చర్చికి రండి, యేసుప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడు. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఒకసారి మీరు మసీదుకి వెళ్ళారు, గుడికి వెళ్ళారు, తయితుల దగ్గరికి వెళ్ళారు, ఒకసారి చర్చికి రండన్న, యేసుప్రభు బాగు చేస్తాడు అని చెప్పి నాకు చెప్పాడు. చెప్పినప్పుడు సరే చర్చికే కదా రమ్మంటున్నారు కదా, మా ఫ్రెండ్ రమ్మంటున్నాడు కదా అని మా ఫ్రెండ్ కోసం అని చర్చికి మా పాస్టర్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు నాకున్న సమస్యలన్నీ చెప్పాను. చెప్పినప్పుడు మా పాస్టర్ గారు, సరేనండి ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు, మీకున్న సమస్యలన్నీ దేవుడు తీరుస్తాడు, మీరు ఆదివారం చర్చికి రండి అని ఆ రోజు నాకు ఒక బైబిల్ ఇచ్చారు, బైబిల్ చదువుకోండి అని చెప్పేసి బైబిల్ ఇచ్చారు. ఇంకా అట్లా నేను చర్చికి వెళ్తూ ఉన్నాను. 2007 మే నెలలో ప్రభు దగ్గరికి వెళ్ళానండి. అదే 2007 జూలై 24 దేవుడి మహాకృప, బాప్టిజం తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే ఇంచుమించు 2 దేవుడు నాకున్న ఆ మందు ప్రభావం కానీ, తలలో ఉన్న మందు ప్రభావం కానీ, లేదా చేతబడి ప్రభావం కానీ, అనారోగ్య సమస్యలు కానీ, త్రాగుడు, గొడవలు, ఈ చెడు సహవాసాలు, వీటన్నిటి నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. ఆ 2 దేవుడు నా జీవితాన్ని ఆశ్చర్య రీతిగా మార్చేశాడు. ఇంకా మార్చిన తర్వాత దేవుడు నన్ను ఆ యొక్క మంచి ఆరోగ్యం నాకు ఇచ్చిన తర్వాత ఇంకా నేను కంప్లీట్గా బ్యాప్టిజం తీసుకొని చర్చికి వెళ్తున్నాను. అప్పటికే మా ఇంట్లో ఉన్నటువంటి ఆ పేదరికాన్ని బట్టి నేను చర్చికి వెళ్తున్న కొత్తలో 4 నుంచి 7 సైకిల్ పైన పాల ప్యాకెట్లు వేసేవాన్ని. తర్వాత అంటే ఇంటర్ అయిపోయింది ఆ టైంలో, 9:00-10:00 హోమియోపతి డాక్టర్ దగ్గర మంచిర్యాలలో పనిచేసేవాడిని. నాకు డిగ్రీ 1st గౌట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. 2:00-6:00 నాకు 1st క్లాసులు అన్నమాట, డిగ్రీ 1st. అట్లా 1:00 పాల ప్యాకెట్లు వేయటం, 12:00 హాస్పిటల్లో పనిచేయటం, 12:00 మరలా కాలేజ్కి వెళ్ళటం, ఇట్లా రెగ్యులర్గా జరుగుతూ ఉంది. ఇంకా నేను ఎప్పుడైతే చర్చికి వెళ్ళానో దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. అయితే ఇంకా నేను చర్చికి వెళ్ళి బ్యాప్టిజం తీసుకొని ప్రభుతో సహవాసం చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను ఇంట్లో దీపారాధన మానేశాను, దీపారాధన చేయట్లేదు. అమ్మ వాళ్ళకి అర్థమైపోయింది, ఏంటి వీడి దీపారాధన చేయట్లేదు, ఏంటి అసలు తలస్నానం చేసి కడ్డీలు ముట్టించటం, కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేసేవాడు ఏం చేయట్లేదు ఏంటి అని డౌట్ వచ్చి అడిగారు. ఏంటి నువ్వు చేయట్లేదు ఏంటంటే నేను చెప్పాను, అమ్మ చర్చికి వెళ్తున్నాను, దేవుడు నన్ను బాగు చేశాడు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, కనుక ఇంక నేను పూజలు చేయను అని చెప్పి చెప్పాను. చెబితే అమ్మ వాళ్ళు, మన దేవుడు ఆయన కాదు, మన కులం అది కాదు, వాళ్ళు తక్కువ జాతి వాళ్ళ దేవుడు యేసుప్రభు, ఎందుకంటే మన కులం అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి, అంటే అమ్మ అన్నది కాబట్టి. మాది బలిజనాయిళ్ళ ఫ్యామిలీ అండి, అంటే తెలంగాణలో 300 కాపులు అంటారు, ఈ గుంటూరు ఈ ప్రాంతంలో బలిజనాయిళ్ళు నాయుళ్ళు అని అంటారంట. అమ్మ అంటది మన కులం ఏంటి, మన మతం ఏంటి, మనమేమో పలానా మన 300 కులస్థులం, 300 కాపులం, అదేమో తక్కువ జాతి వాళ్ళ దేవుడు చర్చి, నువ్వు అటు వెళ్ళటం ఏంటి, నువ్వు అలా వెళ్తే 2 ఉన్నారు, పెళ్ళిళ్ళకి ఎవరు వస్తారు, తర్వాత మన బంధువులు ఎవరు వస్తారు, కనుక నువ్వు చర్చి మానేసే, చర్చికి వెళ్ళకూడదు అని చెప్పేసి చిన్నగా నన్ను హెచ్చరించటం, మందలించటం చేస్తున్నారు. నేనైనా వారి మాట వినకుండా ఇంకా నేను చర్చికి వెళ్తూ ఉన్నానండి, చర్చికి వెళ్తూ ఉన్నాను. ఇంకా రోజు రోజుకి గొడవలు ఎక్కువైపోతున్నాయి. గొడవలు ఎక్కువైపోతుంటే అమ్మ నాన్న, నువ్వు చర్చి మానేస్తావా లేదా, చర్చి మానే అని అంటే, లేదమ్మా నేను చర్చి మానేయను, చర్చికి వెళ్తాను. ఇంకా చాలా కోపడుతున్నారు, చర్చి మానేస్తే మా ఇంట్లో ఉండాలి, లేకపోతే లేదు అంటే అయినా కూడా అట్లాగే బెదిరిస్తారులే అని చెప్పి నేను వారి మాట వినకుండా చర్చికి వెళ్తున్నాను. ఇంకా అట్లా చర్చికి వెళ్తూ ఉంటే మా అమ్మ నాన్న చెప్తుంటే నేను వినట్లేదని చెప్పి మా మామయ్య, మా అమ్మ వాళ్ళ తమ్ముడికి చెప్పారు. మా మామయ్య కాస్త త్రాగుతూ గొడవల్లోకి అట్లా అట్లా వెళ్తూ ఉంటాడు ఆ టైంలో. ఇంకా మా మామయ్య ఏం చేశాడంటే భయంకరంగా ఆ రోజింట్లో చాలా గొడవ అయింది. నేను మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి మా పాస్టర్ గారి దగ్గర ఇట్లా బైబిల్ చదువుకుంటూ ఉన్నాను. మా పాస్టర్ గారు బైబిల్ చదువుకుంటున్నాడు,
మా మామయ్య వెంటనే తాగేసి వచ్చాడండి. తాగేసి వచ్చి భయంకరంగా నా మూలంగా పాస్టర్ గారిని కొట్టాలని చెప్పేసి ప్లాన్ చేశారు. అయితే ఇంకా వెంటనే నేను చూశాను. చూసిన వెంటనే మా మామయ్య అన్నాడు, మర్యాద ఇంటికి పద అని చెప్పేసి నన్ను బెదిరించాడు. సరే మామయ్య నేను వస్తాను పద అని అన్న. నువ్వు నేను ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి పద అని చెప్పేసి అన్నాడండి. నాకు అర్థమైందండి, నేను కనుక ఇప్పుడు మామయ్య మాట వినకపోతే పాస్టర్ గారిని కొడతాడు అని చెప్పి నేను ఇంకా నాకు అర్థమయ్యి అక్కడ నుంచి సరే మావయ్య అని చెప్పేసి పాస్టర్ గారి ముందు ఇంకా వచ్చేసా. వచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్తుంటే సైకిల్ తీసుకుని, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు, డైరెక్ట్గా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పద అని చెప్పి నన్ను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. నేను అక్కడికి వెళ్ళాను. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, మా అన్నయ్య, వదిన, ఇంకో రెండవ పెద్దనాన్న అందరు అక్కడ సోఫాలెట్లో కూర్చున్నారండి. ఇంకా మా మామయ్య వెనకాల తాగేసి వచ్చండి, నా చొక్కా పట్టుకొని, అప్పుడు నాకు ఎంటర్ అయిపోయిందండి అంటే 18 సంవత్సరాల వయసు, నా చొక్కా పట్టుకొని అండి తాగేసి వచ్చి ఒక కుక్కను కొట్టినట్టు కొట్టాడండి. మాల మాదిగోల దాంట్లోకి వెళ్ళి మా పర్వంత నువ్వు తీసేస్తావురా, తల్లిదండ్రులు అంటే లెక్కలేదు అని చెప్పి చర్చికి వెళ్తావా, నువ్వు చర్చికి యువతను ఉంచుకున్నావు అని చెప్పి భయంకరంగా నింద వేసి భయంకరంగా కొట్టాడండి. కొడితే నేను ఇంకా కింద పడిపోయాను. అప్పుడు వెంటనే మా పెదనాన్న కాళ్ళు పట్టుకొని నేను ఏడుస్తున్నాను. నా తల మా పెదనాన్న కాళ్ళ కానిచ్చి ఏడుస్తున్నాను, పెదనాన్న నువ్వైనా చెప్పు పెదనాన్న చర్చికి వెళ్లకుండా ఉండలేను. మా పెద్దమ్మ కాళ్ళు పట్టుకొని మొక్కుతున్నాను, పెద్దమ్మ నువ్వైనా చెప్పు పెద్దమ్మ చర్చికి వెళ్లకుండా ఉండలేను. మా రెండో పెదనాన్న ఉన్నారు, ఆయన కాళ్ళు పట్టుకొని పెదనాన్న నువ్వైనా చెప్పు, అన్నయ్య మా అన్నయ్య కాళ్ళు పట్టుకున్నాను, అన్నయ్య నువ్వైనా చెప్పు అన్నయ్య, మా వదిన అంత దూరం వదిన నువ్వైనా చెప్పు వదిన చర్చికి వెళ్లకుండా ఉండలేను అంటే మా రెండో పెదనాన్న నా దీన దయనీయమైన ఆ స్థితిని చూసి తట్టుకోలేక పక్కన నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ నన్ను వదిలేయండి చర్చికి వెళ్ళకుండా, అంతలోనే మా నాన్నగారు వచ్చారు. గొడవ జరుగుతుంది, మా నాన్నగారు వచ్చారు. మా నాన్నగారు వస్తే సరే మా నాన్నగారు కాళ్ళు పట్టుకొని, నాన్న నువ్వైనా చెప్పు నాన్న నేను చర్చికి వెళ్ళకుండా ఉండలేనా అంటే మా నాన్న ఎక్కడికి వెళ్తావురా అని చెప్పి నన్ను అలా నెట్టేశాడు. ఇంకా మా మామయ్య ఇంకా తాగి పై పైకి వచ్చి నన్ను కొడుతూ ఉన్నాడు. ఇంకా అలా కొడుతూ ఉంటే దేవా స్తోత్రం అనుకొని ఏడుస్తానే ఇంక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి నేను గదిలో ఇంకా పడుకొని ఏడుస్తున్నానండి, ప్రభు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి నేను అట్లా పడుకొని ఏడుస్తూ ఉన్నా. ఇంకా ఇంట్లో భయంకరమైనటువంటి శ్రమలండి. నేను చర్చికి వెళ్తున్నానని చెప్పి నాకు ఇంట్లో అన్నం పెట్టడం మానేశారు. తర్వాత కనీసం నా బట్టలు ఉతికేవాళ్ళు కాదు, అన్నము వాళ్ళ మట్టుకి తిని కొంచెం అన్నం మిగిలితే వాళ్ళు గదిలో అన్నం పెట్టుకొని తాళం వేసుకునేవాళ్ళు. తర్వాత మా పెద్ద చెల్లి నా బట్టలు వాష్ చేస్తూ ఉంటే మా పెద్ద చెల్లి పైన కోప్పడి, నువ్వు బట్టలు కూడా వాష్ చేయొద్దు వాడి అని చెప్పి బట్టలలో ఇసిరేసేవాళ్ళు. నేను ఏమనేవాడిని కాదండి, ఓర్చుకునేవాడిని, సహించేవాడిని. ఒకప్పుడు నేను ప్రభువుని నమ్ముకోక మునుపండి మా చెల్లెలను కాళ్ళతో తన్నాను. మా అమ్మకు ఎదురు తిరిగి మా అమ్మను ఒకరు చంపాలని గొంతు పీసుకాను. మా నాన్నకి ఎదురు తిరిగాను. కానీ దేవుని మహాకృప, ప్రభుని నమ్ముకున్న తర్వాత అమ్మ నా బట్టలు అలా విసిరేసి వాడి బట్టలు ఉతుకొద్దు అని చెప్పి అన్నా కూడా ఎంత తిట్టినా కూడా ఏమీ మాట్లాడకుండా ఓర్చుకుంటూ సహించుకుంటూ ఆ శ్రమలు బాధలన్నీ భరిస్తూ ఉండేవాన్నండి. ఒకరోజు ఇంకా నేను మంచిర్యాలలో గుంటూరు బుడంపాడు దీవెనయ్య గారి మీటింగ్ జరిగిందండి. నేను మీటింగ్కి వెళ్ళి వచ్చాను. రాత్రి ఇంటికి వచ్చేసరికి 12 అయింది. ఇంకా నేను అన్నం తిందామని చెప్పేసి ఆ ప్లేట్ పట్టుకొని గిన్నె దగ్గరికి వెళ్ళానండి. అక్కడ అన్నం లేదు. వాస్తవానికి మా ఇంట్లో అందరూ అన్నం తిన్న తర్వాత కనీసం ఇద్దరికి లేదా ఒక్కరికైనా అన్నం ఉంటుందండి రోజు. అయితే ఆ రోజు అన్నం లేదు. ఏమైంది అర్థం కాలేదు. తీరా చూస్తే రూమ్కి తాళం వేసి ఉంది. నాకు అర్థమైంది అమ్మ వాళ్ళు ఎండాకాలం బయటే పడుకున్నారు, వాళ్ళు నిద్రపోలేదు, బయట నిద్రపోయినట్టుగా ఉన్నారు. నాకు అర్థమైంది ఏదో గొడవ అయిందని చెప్పి ఇంక అప్పుడు నేను వెంటనే నీళ్ళ బిందె దగ్గరికి వెళ్ళండి, చెంబు నుండి నీళ్లు తీసుకొని, దేవా ఈ రాత్రి నా చేతిలో ఉన్నవి నీళ్లు కాదు, ఇదొక బిర్యానీ, ఈ రాత్రి నాకు ఆకలితో ఉన్నందుకు ఈ బిర్యానీ ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు అని దేవుని స్తుతించి కడుపు నిండా నీళ్లు తాగి డాబా మీదకి వెళ్ళి పడుకున్నానండి. పొద్దున్నే చెల్లిని అడిగితే చెప్పింది, ఏంటమ్మా రాత్రి అన్నం లేదేంటంటే, అంటే అన్నయ్య నీకు అన్నం లేకుండా చేస్తే దానివల్లైనా అమ్మ నాన్న మాట వింటావు, చచ్చి మానుకుంటావు, వాళ్ళు చెప్పినట్లుగా చేస్తావు అని చెప్పి, అన్నం లేకుండా చేస్తే
వాళ్ళు చెప్పినట్టుగైనా చేస్తావు, లేదు ఇంట్లో నుంచి అయినా వెళ్ళిపోతావు అని చెప్పి కొంచెం అన్నం మిగిలితే అన్నయ్య రూమ్లో పెట్టి తాళం వేసుకున్నారు అని చెప్పి పెద్ద చెల్లి చెప్పిందండి. నేను అప్పుడు బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీస్ ప్రవీణ్ పాస్ గారి యొక్క చర్చికి వెళ్తున్నాను ఆ శ్రమ నేను అనుభవించినప్పుడు. ఇంకా నేను అక్కడికి వెళ్ళినప్పుడు అండి, ఆ రోజు ఆదివారం షారణక్క వాక్యం చెప్తున్నారు, ఈరోజు నువ్వు పడుతున్న ప్రతి శ్రమ రానున్న రోజుల్లో అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు అని. ఆ మాటలు వింటూనే, ఎందుకంటే రాత్రి నేను ఆల్రెడీ ఆ శ్రమ అనుభవించాను, వాక్యం ద్వారాగా దేవుడు మాట్లాడారు. ఇంకా నేను ఏడుస్తానే, ప్రభువా నీకు స్తోత్రం నాయన అని నేను దేవుని అలా స్తుతిస్తూ ఉన్నానండి. ఇంకా ఇంట్లో వారు మాట నేను వినట్లేదని ఎంతో హింసించారు, ఎంతో బాధ పెట్టారు. ఎంత బాధ పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా కానీ 2007 మొదలుకండి ఇప్పటి వరకు అండి ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభుతోనే ముందుకు సాగిపోయే కృపను దేవుడు నాకు ఇచ్చారండి. అయితే ఒకరోజు ఇంట్లో చిన్న చెల్లి పెళ్ళి జరుగుతుందండి, చిన్న చెల్లి పెళ్ళి. ఇక తెల్లవారితే పెళ్ళి పనులు స్టార్ట్ అవుతాయి, విగ్రహారాధన పెళ్ళి. నేనేం చేయాలి? అప్పటికి బ్యాప్టిజం పొందుకున్నాను, నేనున్నానంటే ఖచ్చితంగా ఈ యొక్క బోట్లు పెట్టి ఆ కార్యక్రమాలన్నీ చేపిస్తారు, నేనేమో చేయకూడదు. అప్పటికే మధ్య మధ్యలో నేను వాక్యము చెబుతున్నానండి, కొన్ని చర్చెస్లో వాక్యం చెబుతున్నాను, ఎలాగ ఏంటి అని ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభు ఏంటి అని. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడి నుంచి, అక్కడ ఇంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చేసి అని కొంతమంది సేవకుల ద్వారాగా నాతో మాట్లాడినప్పుడు, అక్కడ నుంచి ఇంకా తెల్లవారితే చెల్లి పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయండి. రాత్రి 11:30 ఒక 4 జతలు బ్యాగులు పెట్టుకొని అక్కడ నుంచి నేను ఇంట్లోంచి బయటికి రావడానికి నేను సిద్ధపడ్డానండి. సిద్ధపడితే అమ్మ నాన్న బయట పడుకున్నారు. బయట పడుకొని ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అన్నానంటే, అమ్మ తెల్లవారితే చిన్న చెల్లి పెళ్ళి, నేను కనుక ఇక్కడ ఉన్నానంటే ఆ కార్యక్రమాలన్నీ నా చేత చేపిస్తారు, నేనేమో చేయకూడదు. మీరు ఒకవేళ కాముగా ఉన్న బంధువులు ఖచ్చితంగా చేపిస్తారు, అది నాకు శాపంగా మారింది, చేపించిన వాళ్ళకి చేసిన నాకు శాపంగా మారింది, కనుక నేను అలా చేయకూడదమ్మా. సరే నేను ప్రేయర్ ఉంది ప్రార్థనలకు వెళ్తున్నానంటే, అమ్మ నాన్న చాలా బతిలాడారండి, కాదురా ఉండు అని బతిలాడుతుంటే అమ్మ నేను ఉండలేనని చెప్పి ఆ రాత్రి అండి ఇంకా దేవుని మాటకు లోబడి నేను అక్కడి నుంచి ఇంట్లో నుంచి ఇంకా బయటకు వచ్చేసానండి. అట్లా బయటకు వచ్చేసానండి. ఇంకా 4 రోజులు తెలిసిన సేవకుల దగ్గర అక్కడ గుంటూరులో ప్రార్థనలు జరుగుతుంటే అక్కడ ఉండి ఇంకా నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నానండి, ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంకా 4 రోజుల తర్వాత మరలా నేను ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్తే మధ్యరాత్రి 1 గంటకి నేను ఇంటికి వెళ్తానండి, అమ్మ నాన్న బయట పడుకున్నారు. బయట పడుకొని నేను ఇంకా గేట్ తీసుకొని లోపలికి వెళ్తున్నానండి. లోపలికి వెళ్తుంటే అమ్మ బయట పడుకున్నారు కాబట్టి ఆ సౌండ్ విని లేచారండి. ఇంకా భయంకరంగా తిడుతున్నారండి, ఒరే నువ్వెందుకు వచ్చావు, అసలు నువ్వెవరివి, నువ్వెవరో మాకు తెలియదు, నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి అమ్మ నాన్న భయంకరంగా తిడుతున్నారండి. తిడుతుంటే ఇక నేను ఏం మాట్లాడలేదండి, గదిలోకి వెళ్ళాను, బట్టలు అక్కడ బ్యాగ్ అక్కడ పెట్టుకున్నాను స్నానం చేయడానికి అని చెప్పేసి వెళ్ళానండి. స్నానం చేసి బాత్రూమ్ డోర్ అలా తీసానండి, వెంటనే నా డోర్ అలా తీశాను, నా కాళ్ళ దగ్గర బ్యాగు, బైబిల్, బట్టలు అన్నీ బయటపడేశారు. నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి అమ్మ నాన్న ఇద్దరు భయంకరంగా తిడుతున్నారు. ఇంకా నేను ఏం మాట్లాడలేదండి, ఈ చేతిలో బకెట్ ఉంది, కాళ్ళ దగ్గర అన్నీ పడున్నాయి, ఈ బకెట్ని అలా పెట్టుకున్నాను, ఈ పుస్తకాలు, బ్యాగు, బైబిల్ అన్నీ సర్దుకొని గదిలో పెట్టుకొని ఆ రోజు ఎండాకాలం కాబట్టి నేను డాబా మీదకి వెళ్ళి పడుకున్నానండి. పొద్దున్నే నేను మరలా కిందికి వచ్చేసరికి నాకు సంబంధించిన రూమ్ ఉంది కదండి, ఆ రూమ్లో నాకు సంబంధించిన వస్తువులు, బట్టలు, బ్యాగులు, పుస్తకాలు, బైబిల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మరలా బయటపడేశారు. బయటపడేసి తాళం వేశారు, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వెవరో మాకు తెలియదు అని చెప్పేసి ఇంకా భయంకరంగా ఇబ్బంది పెట్టారండి. ఇంక నేను అప్పుడు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నువ్వు ఇంట్లో ఉండమంటే ఇంట్లో ఉంటాను, లేదా సేవకు బయటికి రమ్మంటే బయటకు వచ్చేస్తాను అని ప్రార్థన చేసుకుంటున్నాను. దైవజనుల ద్వారా, వేరే సేవకుల ద్వారాగా ప్రభు తెలియజేసింది ఏంటంటే, ఈ శ్రమ నీకు అవసరం, నువ్వు ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ప్రభు మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు ఇంకా నేను ఇంట్లో ఉండటానికి నాకు అవకాశం లేదండి. ఇంకా ఇంటి చుట్టూ సంధి ఉంటుందండి, ఇంటి చుట్టూ సంధి అంటే గుందిలాగా ఉంటుంది, ఆ సందులో నా పగలంతా అక్కడ పడుకునేవాళ్ళండి.
రాత్రి ఎండాకాలం కాబట్టి డాబా మీద పడుకునేవాడిని. ఇంకా నాకున్నటువంటి ఆ శ్రమల్లో 7 రోజులు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశానండి. ఎందుకంటే అమ్మ నాన్న అసలు భయంకరంగా ఇంట్లోనే ఉండొద్దు అంటున్నారు. 7 రోజులు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశాను. ఎలాగంటే అండి, ఫస్ట్ 4 రోజులు, తర్వాత 3 రోజులు, ఫస్ట్ 3 రోజులు, తర్వాత 2 రోజులు, తర్వాత 2 రోజులు, అట్లా ఏమి తినకుండా ఏమి తాగకుండా ఒక్క పూట నీళ్లు వేరే సేవకుల ద్వారా దేవుడు ఇట్లా ఉపవాస ప్రార్థన చేయమని ప్రభు మాట్లాడారండి. ఆ సేవకులు చెప్పారు, అయ్యా ప్రభు ఇలా ప్రేరేపిస్తున్నారు, 7 దినాలు ఉపవాస ప్రార్థన, 3 రోజులు, 2 రోజులు, 2 రోజులు, ఏం తాగద్దు అంటే వాటర్ కూడా ఒక్కసారి తాగాలి, రోజుకు ఒక్కసారి తాగాలి, ఏం తినొద్దు, ఇలా ఉపవాస ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నారు అని చెప్పేసి చెప్పారండి. అలా ఏంటి ప్రభువా ఏంటి అన్నానంటే, అప్పుడు ప్రభు మాట్లాడారండి, సేవకుల ద్వారానే నేను నడిపించబడుతున్నాను. ప్రభు మాట్లాడింది ఏంటంటే, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, నీళ్ళు ఆహారం లేకుండా ఉపవాసం ఉన్నప్పుడు నేను ఎంత ఇబ్బంది పడ్డానో ఆ అనుభవాన్ని నేను నీకు రుచి చూపించబోతున్నాను అని ప్రభు మాట్లాడి 7 రోజులు ఉపవాస ప్రార్థన చేయమని చెప్పారండి. ఫస్ట్ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నానండి. ఇంకా ఫస్ట్ రోజు ఎండాకాలం అండి, ఫస్ట్ రోజు స్టార్ట్ చేశాను, నీళ్లు ఒక్కసారి తాగాలి, గ్లాస్ అయినా చెంబైనా ఎంత. ఇంకా నేను నైట్ తాగుదామని చెప్పేసి అనుకున్నానండి. ఇంకా ఫస్ట్ రోజు ఉన్నాను, నైట్ నీళ్ళు తాగాను, 2వ రోజు ఉన్నాను, నైట్ నీళ్ళు తాగాను, 3వ రోజు అండి, ఇంకా మధ్యాహ్నం నా వల్ల అవ్వట్లేదు, కనీసం నీళ్ళు కూడా తాగట్లేదు కదా. 3వ రోజండి, ఇంకా అమ్మ పని నుండి డోర్ తీసిందండి, తాళం తీసింది, ఎండకి తట్టుకోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, ఇంకా ఆ గదిలోకి వెళ్ళిపోయి నేను పడిపోయానండి. పడిపోతే అమ్మ నా కండిషన్, నా పరిస్థితి చూసి అంటుంది, రే నువ్వు ఎట్లాగైనా ఈరోజు నువ్వు చచ్చిపోవడానికి సిద్ధపడ్డు, చావడానికి సిద్ధపడ్డు, కనుక నువ్వు ఎట్లాగైనా చచ్చిపోతావు, నాకు తెలుసు, నువ్వు చచ్చేవాడివి, నా ఇంట్లో చావడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి చచ్చిపో, నీ శవాన్ని మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు తీసుకెళ్ళి పడేస్తారు, లేదా నీ తాలూకా బ్యాచి చచ్చి వాళ్ళున్నారే, నీ చచ్చి వాళ్ళున్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చచ్చిపో, నీ శవాన్ని వాళ్ళైనా పడేస్తారు, అంతేగాని నా ఇంట్లో నువ్వు చావడానికి వీల్లేదు, మర్యాదగా బయటికి వెళ్ళు అని అమ్మ తిడుతుందండి. ఒకవైపు అమ్మ తిడుతుంది, నా పరిస్థితి ఎలా ఉందంటే అప్పుడు కనీసం నేను లేచి పాస్ కూడా వెళ్ళలేకపోతా, నిలబడితే వణుకొచ్చేస్తుంది ఉపవాసం. ఇంకా ఆ 7 దినాలండి నిజంగా ప్రభు మాట్లాడినట్లుగా నా అనుభవాన్ని నీకు రుచి చూపించబోతున్నానని ప్రభు తెలియజేశారండి. దాహం 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 దప్పిక చాలా ఆ యొక్క ఆ శ్రమ అనుభవాన్ని ప్రభు నాకు తెలియజేశారండి. అట్లా 7 దినాలు ఇంకా ఇంట్లో ఉపవాసాలుండి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఇంకా నేను మధ్య మధ్యలో ప్రభు నన్ను ఆ చుట్టుపక్కల కొన్ని చర్చిల్లో వాక్యానికి ప్రభు నన్ను వాడుకుంటున్నారండి. వాడుకుంటుంటే ఒకరోజు మా ఇంటి పక్కన వాళ్ళు నన్ను చూశారు. నన్ను చూసి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటి మీ అబ్బాయి మాల మాదిగోళ్ళ దాంట్లోకి వెళ్ళి ఏదో చేస్తున్నాడు, ఈ మధ్యలో ఈ యొక్క మాలిళ్ళల్లో మాదిగిళ్ళల్లో తిరుగుతున్నాడు, ఏంటి మీరేమైనా మతం పుచ్చుకున్నారా, మీరేమైనా మారారా అని మా అమ్మను నడి రోడ్డు మీద అంటే కలిసి అడిగారంట. అప్పటికే అమ్మ నాన్న నా మీద భయంకరంగా కోపంగా ఉన్నారు. ఇంకా ఆ మాటలు ఎప్పుడైతే వాళ్ళు అడిగారో ఇంటికి వచ్చి చాలా భయంకరంగా కోప్పడి, రే నీ మూలంగా మేము రోడ్డు మీద తలెత్తుకొని తిరగలేకపోతున్నాం, కనుక నువ్వు చచ్చి మానేస్తేనే మా ఇంట్లో ఉండు, లేకపోతే లేదు ఇంట్లోంచి వెళ్ళిపో అని ఇంకా భయంకరంగా మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారండి. ఇంకా నాకు చర్చికి వెళ్తున్నాను, ప్రభు నమ్ముకున్నాను, బైబిల్ పట్టుకున్నాను అనే కారణాన్ని బట్టి ఇంట్లో ఎంతో 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 వేదన పెట్టారు, బాధ పెట్టారు, కష్టపెట్టారు, వాటన్నిటిని భరిస్తూ భరిస్తూ దేవుని స్తుతిస్తూ అండి. ఇంకా 2012 8వ నెల 8వ తారీఖు హోసన్న మినిస్ట్రీ దైవజన్ లేసన్న గారు చనిపోయిన రోజండి. ఆ రోజు ఇంకా నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసానండి. అయితే కొద్ది కాలం నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు హైదరాబాదులో ఉన్నానండి. హైదరాబాదులో నా పరిస్థితి
అప్పుడు ప్రభుల్లోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరం హైదరాబాద్లో నేను కొన్ని శ్రమలు పడ్డాను. 2007లో ప్రభు నమ్ముకున్నాను. ప్రారంభంలో చాలా గొడవలయ్యి మొదటిసారి అమ్మ వాళ్ళ ఇంట్లోంచి గెంటేశారండి. అప్పుడు హైదరాబాద్లో కొద్ది రోజులు, దాదాపు ఒక 9 నెలలు అనుకుంటానండి, 9-16 నెలలు అనుకుంటాను, హైదరాబాద్లో బాగా ఇబ్బంది పడ్డానండి. నేను ఎప్పుడు ఇంట్లోంచి బయటికి రాలేదండి. అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి ఇంట్లోనే పెంచారు, కనీసం ఊరు కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. 9 నెలలు కూడా ఆ హైదరాబాద్లో నేను పడిన శ్రమ అనుభవాలండి. తినడానికి తిండి ఉండేది కాదండి, వేరే బ్రదర్ దగ్గర నేను ఉండాలి. కొద్ది రోజులు ఏసై అంటే తెలియనటువంటి బ్రదర్ దగ్గర కొద్ది రోజులు ఉన్నాను. కొద్ది రోజులు చర్చికి వెళ్ళే బ్రదర్ వాళ్ళ దగ్గర ఉన్నాను. ఎవరి దగ్గర ఉన్నా కానీ నేను, వాళ్ళు నాకు తినడానికి డబ్బులు ఇస్తే నేను తినాలి, వాళ్ళు పెడితే తినాలి, లేకపోతే లేదు. హైదరాబాద్లో ఇంకండి నా పరిస్థితి. ఒకరోజు చర్చి ఎక్కడుందని చెప్పి 2 కిలోమీటర్లు వెతుక్కుంటూ కనుక్కుంటూ అందరిని అడుగుతూ చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చి ఆ బ్రదర్ని అడిగాను, అన్న మరి వెళ్ళేటప్పుడు ఆదివారం ఉపవాసం తెలియనండి. వచ్చిన తర్వాత, అన్న మరి ఆకలి అవుతుంది, డబ్బులు ఇవ్వండి అన్న అంటే, నా దగ్గర డబ్బులు లేవు బ్రదర్ అని చెప్పేసి అన్న చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా నా పరిస్థితి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు చిన్న వయసు అండి, ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నేను చర్చి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అండి, రోడ్డు పక్కన వేరే వాళ్ళు అన్నం పెడుతున్నారు. ఎందుకంటే ఆ ఇంటిగల్లా ఆ యజమాని యొక్క నాన్నగారు చనిపోయిన రోజంటండి, జ్ఞాపకార్థంగా రోడ్డు మీద వచ్చి పోయే వాళ్ళకి, అనాథలకి, అడుక్కునే వాళ్ళకి అన్నం పెడుతున్నారు, అన్నదానం చేస్తున్నారు. ఇంకా ఈ రూమ్కి వస్తే ఈ బ్రదర్ ఏమో డబ్బులు లేవన్నాడు. నాకు చిన్న వయసు, దేవుళ్ళు శ్రమ పడాలి, తట్టుకోవాలి అనంత అనుభవం లేదు అప్పుడు. అయితే ఆ టైంలో నాకు అదొకటి గుర్తొస్తుందండి, ఈ మధ్యాహ్నం నేను ఆకలి తీర్చుకోవాలి, నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలని చెప్పి అక్కడికి వెళ్తానని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చానండి. వెనక్కి వచ్చి అక్కడ నిలబడి చూస్తే అక్కడ అడుక్కునేవాళ్ళు, కూర్చునే రోడ్డు మీద అటు ఇటు వెళ్ళేవాళ్ళు అన్నం తింటున్నారండి. నేను అక్కడికి వెళ్ళి అన్నం తినాలంటే భయమేస్తుంది, అంటే సిగ్గు అనిపిస్తుంది, ఏమంటారో, పెడతారో పెట్టరో అని. సరే పెడితే తిన్నాము, లేకపోతే వెనక్కి వచ్చేద్దాము అని అనుకుని వెళ్ళానండి, కూర్చున్నానండి. అక్కడ అందరూ అడుక్కునేవాళ్ళు, రోడ్డు మీద అటు ఇటు వెళ్ళేవాళ్ళు అన్నం తింటున్నారు. ఇంకా నేను కూడా వాళ్ళ దగ్గర కూర్చున్నాను. నాకు ఇస్తారా కేసారు, అన్నం వేశారు, అన్నం కలుపుకున్నాను, ప్రార్థన చేసుకున్నానండి. ఒక ముద్ద నోట్లో అట్లా పెట్టుకున్నానండి. ఆ అన్నం ఆ ముద్ద గొంతుకులో నుండి లోపలికి కడుపులోకి వెళ్ళట్లేదు. ఎప్పుడైతే అట్లా నోట్లో పెట్టుకున్నానో ఆ పరిస్థితి చూసి ఏడుపు వచ్చేస్తుంది, కళ్ళులో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే అటువంటి పరిస్థితి నాకు ఎప్పుడు రాలేదు. సరే దేవానికి స్తోత్రం అనుకున్నాను. ఆ మధ్యాహ్నం వాళ్ళ కడుపు నింపుకున్నాను. ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి కొద్ది రోజులండి, తినడానికి తిండి లేక, కనీసం బస్ ఛార్జీలు ప్రయాణం చేయడానికి ఛార్జీ సరిగా లేక, కండక్టర్ గారు వాళ్ళు బ్రతిలాడుకొని వెళ్ళటం, అట్లా పాడైపోయినటువంటి అన్నం తినటం, హైదరాబాద్లో 9 నెలలు అనుకుంటా సుమారుగా ప్రభు భయంకరంగా నన్ను నల్లకొట్టాడండి. ఎందుకంటండి, నేను ఇందాక చెప్పాను కదండి, ఇంట్లో ఉన్నప్పుడు బహు గర్విష్ఠనండి. ఇంట్లో ఉన్నప్పుడు నా పేరు ఏంటంటే పెద్ద పులి, ఎందుకంటే ఇటు పెద్ద పులి అంత కోపం అని అమ్మ వాళ్ళు అట్లా అనేవాళ్ళని. ఇంకా హైదరాబాద్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను భయంకరంగా నల్లకొట్టినప్పుడు అండి, నాలో ఉన్న గర్వాన్ని, కోపాన్ని, అహంకారాన్ని అన్నిటిని దేవుడు చంపివేశాడండి. బైబిల్లో ఉంటుందండి, తన కుమారుణ్ణి నల్లగొట్టుట యెహోవాకి ఇష్టమాయను అని. ప్రభు నన్ను నల్లకొట్టాడండి. ఎందుకు నల్లకొట్టాడండి అని అంటే, ఆయన కుమారుడయ్యుండి ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అని ఉంటుందండి. దేవుడు నన్ను హైదరాబాద్లో తినడానికి తిండి లేకుండా, సరిగా బట్టలు లేకుండా, ఆ కనీసం రూపాయి కూడా లేకుండా, ఆ శ్రమల మార్గంలో నన్ను నడిపించి బాగా నల్లకొట్టి నాకు ఓర్పును, సహనాన్ని, విధేయతను, తగ్గింపును దేవుడు నేర్పించాడండి. అందువల్ల ఆ హైదరాబాద్లో దేవుడు నన్ను అంత నల్లకొట్టడం జరిగింది. ఇట్లా ఇంకా హైదరాబాదులో ఎటువంటి అనుభవాలు నేను అనుభవించానండి. తర్వాత ఇంట్లో చూస్తేనేమో అటువంటి ఆ పరిస్థితి. ఇంకా ఎప్పుడైతే ప్రభు నాతో మాట్లాడారో దైవజనుల ద్వారాగా, 2012 8వ నెల 8వ తారీఖు ఏసన్న గారు చనిపోయినటువంటి రోజు, ఆ సేవ నిమిత్తం 4 జతలు పెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చానండి. బయటకు వచ్చి గుంటూరులో తెలిసిన సేవకుల దగ్గర కొద్ది రోజులుండి పరిచర్య నేర్చుకున్నాను, పరిచర్యలో ఉన్నాను. ఇంక అక్కడి నుంచి ఇప్పుడు నేనండి ప్రకాశం జిల్లా పొదిలి, మార్కాపూర్, దర్శి, ఈ 3 ఏరియాలో మధ్యలో ఉంటుందండి మా ఊరు.
కొనకనమిట్ల మండలం వాగుమడుగు అనే గ్రామంలో, తర్వాత చింతకుంట అనే ఆ పక్కన ఇంకొక గ్రామంలో సేవ చేస్తున్నానండి. వాగుమడుగు అనే గ్రామము కంప్లీట్గా విగ్రహారాధన గ్రామం అండి. అన్యజనులు, హిందువులు ఉంటున్నటువంటి ప్రజల మధ్యలో సేవ దేవుడు నాకు ఇచ్చారండి. ఆ ప్రాంతంలో నాకంటే ముందు ఒక 10 మంది పాస్టర్లు సేవ ప్రారంభించి 2 సంవత్సరాలు సేవ చేసి, అక్కడి నుంచి అక్కడ వచ్చే కష్టాలకి, శ్రమలకి, బాధలకి తట్టుకోలేక, కానుకలు చందాలు రాక నిలబడలేక వెళ్ళిపోయారండి. అయితే దేవుడు 10 మంది సేవకుల తర్వాత ప్రభు నన్ను ప్రేమించి ఆ వాగుమడు గ్రామానికి సేవకి నన్ను పంపించాడండి. దేవుడు కృపను బట్టి అక్కడ ఆ గ్రామంలో ఇప్పుడు నేను గత 2015 5వ నెల 5వ తారీఖు నేను అక్కడ సేవకి ప్రభు చేత నేను అక్కడికి పంపించబడ్డానండి. గత 7 సంవత్సరాలుగా అక్కడ సేవ చేస్తూ ఉన్నాను. అయితే ఆ వాగుమడు గ్రామంలో అండి ఇప్పుడు గత 7 సంవత్సరాలుగా నేను సేవ చేస్తున్నాను. వాస్తవానికి నేను ఆ గ్రామానికి సేవకి వెళ్ళినప్పుడు కట్టుబట్టలతో, దేవుని యొక్క నడిపింపును బట్టి నేను అక్కడికి సేవకి వెళ్ళానండి. ఆ గ్రామంలో నాకంటూ సొంత చర్చి లేదు, సొంత స్థలము లేదు, సొంత ఇల్లు ఏమీ లేదండి, నానేవారు కూడా లేరు. అయితే నేను 2012లో ఇంట్లో నుంచి బయటకు వచ్చానండి. 5.5 సంవత్సరాలు సేవలోనే కొనసాగుతున్నాను. నేను మధ్య మధ్యలో అమ్మవాళ్ళకి ఫోన్ చేస్తుంటే అమ్మవాళ్ళు ఫోన్ మాట్లాడట్లేదండి. అయితే నేను ప్రార్థన చేసి, నేను ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు, ప్రభువా ఇక మీరే అమ్మవాళ్ళతో మాట్లాడండి, అమ్మవాళ్ళతో సమాధానం ఇవ్వండి, నేనైతే ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు, వాళ్ళే ఫోన్ చేయాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేశానండి. 5.5 సంవత్సరాల తర్వాత అండి అటువైపు నుంచి అమ్మే ఫోన్ చేశారు. ఒకరోజు ఇంట్లోంచి ఫోన్ వస్తుంది, ఏంటి ఇంట్లోంచి ఫోన్ వస్తుంది అని చెప్పేసి ఫోన్ ఎత్తితే ఆ రోజు అటువైపు అమ్మ ఫోన్లో ఏడుస్తూ మాట్లాడుతుంది, నానా జరిగింది ఏదో జరిగిపోయింది, ఎక్కడున్నో వచ్చేసే కలిసి ఏదైనా పని చేసుకుందాం, ఇంటికి వచ్చేసే అని ఏడ్చి మాట్లాడిందండి. 5.5 సంవత్సరాల తర్వాత నేను ఏ ప్రార్థన అయితే చేశానో దేవుడు ఆ ప్రార్థనకి జవాబిచ్చాడని ఇంకా సరేనని చెప్పేసి 2017 ఆ సంవత్సరంలో ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే అప్పుడు అంటే 5.5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదండి, అప్పుడు అమ్మ నాన్న అందరూ, పెద్దమ్మ వాళ్ళందరూ బాగానే మాట్లాడారండి. సరే నాన్న, సరే అయ్యా, పెద్దవాడు అయిపోయావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నేను పలానా చోట సేవ చేస్తున్నానమ్మా, అమ్మా ఇట్లా ఇట్లా సంగతి అని చెప్పేసి చెప్పానండి. వాళ్ళు అన్నారు, అదే ఆ సేవ ఏదో, ఆ చర్చి ఏదో ఇక్కడ నడిపించుకోవచ్చు కదా, ఈ మంచిర్యాలలో నీకు తెలిసిన పాస్టర్లు ఉన్నారు, ఈ తెలంగాణలో ఈ ఆదిలాబాద్, ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఎంతోమంది పాస్టర్లు నీకు తెలుసు కదా, ఇక్కడ చేసుకోవచ్చు కదా సేవ అంటే, లేదమ్మా దేవుడు నాకు ఆ ప్రకాశం జిల్లా పొదిలి మార్కాపూర్ ఆ ఏరియాలో కొనకలమిట్ల మండలంలో నాకు వాగుమడుగులో సేవ ఇచ్చారు, నేను అక్కడ సేవ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పానండి. చెప్తే సరే నాయన, ఎక్కడున్నా సరే ఒక ఇంటివాడవైతే బాగుంటుంది, సేవ చేసుకో, పెళ్లి చేసుకో అని చెప్పి చెప్పారండి. సరేనమ్మా నేను కూడా సంబంధాలు చూస్తున్నాను అని చెప్పేసి అమ్మ వాళ్ళతో మాట్లాడి ఇంకా నేను వచ్చానండి. యథావిధిగా వాగుమడుగులు నేను నా సేవ నేను చేసుకుంటున్నాను. అయితే ఇంకా అమ్మ వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నారు, సమాధానంగా ఉంటున్నారు, బాగానే ఉంటుందండి. వివాహ విషయంలో ఇంకా నేను సంబంధాలు చూస్తున్నానండి. దాదాపు 14 సంబంధాలు వచ్చాయి. చెన్నై, తెలంగాణ, హైదరాబాద్, గుంటూరు తెలిసిన దైవజులు ఎంతోమంది చూశారండి. అయితే అండి నా వివాహ విషయంలో నేను చేసుకున్న ప్రార్థన ఏంటంటండి, ప్రభువా అబ్రహాం పక్కన శారా పేరు రాశావు, ఇస్సాకు పక్కన రిబ్కా పేరు రాశావు, ఆదాము హవ్వ, జకరియా ఎలిజబెత్ ఇట్లా మీరు జత చేశారు, నా పేరు అకుల్లపాల్ అని పేరుని మీ గ్రంథంలో రాసుకున్నారు, నా పేరు ప్రక్కన పరలోకంలో మీ గ్రంథంలో నాకు ఎటువంటి అమ్మాయినైతే, ఏ అమ్మాయినైతే మీరు నిశ్చయించారో నీ చిత్తంలో ఉన్న బిడ్డతో నాకు వివాహం జరగాలి, నాకు కులం వద్దు ప్రభువ, కట్నం వద్దు, ఏదొద్దు ప్రభువ, నీ చిత్తంలో ఉన్న బిడ్డతోనే నాకు వివాహం జరగాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నానండి. అయితే నా వివాహ విషయంలో నేను అలా ప్రార్థన చేసుకుని సంబంధాలు చూస్తూ ఉన్నాను. అమ్మ వాళ్ళు వివాహ విషయంలో కండిషన్ పెట్టారండి. ఏం కండిషన్ అంటే, నాన్న వివాహ విషయంలో మనకు తగిన అమ్మాయి, అంటే అమ్మ వాళ్ళ వర్షన్ ఏంటంటే మన కులం అమ్మాయి కావాలి, లేదా మనకన్నా పెద్ద కులమైనా పర్వాలేదు,
మనకన్నా తక్కువ కులం చాకలోళ్ళైనా పరవాల, అంతేకాని చర్చికెళ్ళే వాళ్ళను పెళ్లి చేసుకోవద్దు అని అమ్మ వాళ్ళు కండిషన్ పెట్టారండి. నేను అప్పుడు అమ్మ వాళ్ళతో చెప్పానండి, అమ్మ క్రైస్తవ్యంలో కులము కట్నము చదువు రంగు ఆస్తిపాస్తులు ఏమీ ఉండవమ్మా, దేవుడు నాకు గుడ్డమ్మని చూపించే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నువ్వు అంటే నేను చేసుకోవాలి, కుంటమ్మని చూపించే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోవాలి, దేవుడు నాకు ఏ అమ్మాయిని అయితే చూపిస్తాడో ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలమ్మా, ఇట్లా కులము అవి ఉండవు అని చెప్పాను. చెబితే అప్పుడు అమ్మా నాన్న అమ్మ వాళ్ళు అన్నారండి, ఇంట్లో మేము చెప్పినట్లుగా మాకు తగిన అమ్మాయి కనుక నువ్వు చేసుకుంటే ఇంట్లో ఏదైనా ఆస్తి రావాల్సింది ఉంటే నీకు ఇస్తాం, అట్లా కాదని కనుక నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా నీకు నచ్చిన అమ్మాయిని కనుక నువ్వు చేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నీకు రాదు అని చెప్పి చెప్పిందండి అమ్మ. నేను అన్నాను, అమ్మ ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇంట్లో ఎంత ఆస్తి ఉందో 5 రూపాయలు 10 రూపాయలు ఎంత ఆస్తి ఉందో ఉన్న ఆస్తి మొత్తం ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చి ఇద్దరు చెల్లెళ్ళకి రాసిచ్చి సంతకం పెట్టొస్తానమ్మా, నాకు వద్దు ఒక్క రూపాయి కూడా వద్దు, దేవుడు నా దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసి నేను అమ్మ వాళ్ళకి చెప్పానండి. అంటే ఈ రకంగా అయినా వాడు మా మాట వింటాడేమో అని ప్లాన్ చేశారండి. అయినా నేను వాళ్ళ మాట నేను వినకుండా నేను చెప్పాల్సింది చెప్పానండి. ఆ మాట చెప్పిన తర్వాత ఇంక అమ్మ వాళ్ళు అన్నారు, అట్లయితే నీ ఇష్టమయ్యా నీకు నచ్చినట్టుగా చేసుకోని అన్నారు. నేను అన్నాను, సరేనమ్మా సంబంధాలు చూస్తాను దేవుని చెప్తాం, నీ కోరిక మేరకు ఒకవేళ మీకు తగిన అమ్మాయిని చూపిస్తే దేవుడు అమ్మాయిని చేసుకోమంటే ఓకే చూద్దాం ప్రార్థన చేద్దామని చెప్పానండి. సంబంధాలు చూసాము. అయితే ఇంకా ఇప్పుడున్నటువంటి పాస్టమ్మ గారు మచిలీపట్నం అండి, అత్తయ్య మామయ్య ఇద్దరు దైవజనులే, మచిలీపట్నంలో రెడ్డిపాలెం తాళ్ళపాలెం ఈ రెండు చోట్ల మామయ్య గారికి పాస్టర్ విజయమోహన్ గారండి మామయ్య గారు, అత్తయ్య గారు సామ్రాజ్యం, వాళ్ళిద్దరూ దైవజనులు సేవ చేస్తున్నారు. పాస్టమ్మ గారు వేరే సేవకుల ద్వారాగా మామయ్య వాళ్ళు పరిచయం అయ్యారు. అయితే అండి ఇంక నేనైతే దేవుని చిత్తాన్ని కోరుకున్నాను, మామయ్య గారు వాళ్ళు వచ్చి చూసినప్పుడు నా దగ్గర ఒక రూపాయి కూడా సరిగా లేదండి, ఇల్లు లేదు మందిరం లేదు, వేరే వాళ్ళ స్థలంలో ఉండి ప్రార్థన నడిపిస్తున్నాం, అయితే వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటారో తెలియదు. అయితే మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పేశాను, మామయ్య ఇది పరిస్థితి అంటే ఇంకప్పుడు ఓకే అవ్వలేదండి పాస్టర్ గారు ఇది పరిస్థితి, నా దగ్గర అయితే ఏమీ లేదు, కట్టుబట్టలతో ఇంట్లో నుంచి సేవ నిమిత్తం బైబిల్ పట్టుకొని నేను వచ్చాను, దేవుడే నాకు ఆధారం, నాకున్న ఆస్తి ఏదైనా ఉంటే ఈ బైబిల్ ఒకటేనండి, నాకు దేవుడే ఆధారం అని చెప్పేసి నేను ముందుగానే చెప్పేశానండి. ఇంకా వచ్చారు మామయ్య వాళ్ళు పరిచర్య అదంతా చూశారండి, చూసి ప్రార్థన చేసుకున్నారు. మచిలీపట్నం వాగుమడుగండి దాదాపు 250 కిలోమీటర్లండి, పాస్టమ్మ గారు తాలూకా ఇక్కడ ఎవ్వరూ ఉండరు. అయితే మామయ్య వచ్చారు చూసుకున్నారు వెళ్ళారు ప్రార్థన చేసుకున్నారు, దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుడు బయలుపరిచారని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారండి. వాళ్ళ బంధువులు కూడా కొంతమంది అన్నారంట, ఏంటమ్మా మీ నాన్నగారు 250 కిలోమీటర్లు అక్కడ బంధువులు లేరు ఎవరు లేరు, ఆ పాస్టర్ గారికి ఏమీ లేదు ఎవరు లేరు, ఎట్లా ఇస్తున్నాడు మీ నాన్నగారు అని చెప్పి కొంతమంది బంధువులు కూడా అన్నారంటండి. అయితే మామయ్య ఒకటే చెప్పాడంటండి, ఏంటంటే మీరు మ్యారేజ్కి ఎవరు వచ్చినా రాకున్నా ఆ పాస్టర్ గారు దేవుడితో ఉన్నాడు, దేవుడు తనతో ఉన్నాడు, నాకు చాలు, ఏ ఆ పాస్టర్ గారికి ఏమీ లేకపోయినా నా బిడ్డని ఇచ్చి నేను పెళ్లి చేస్తానని చెప్పి మామయ్య చెప్పారంటండి. అట్లా మామయ్య వాళ్ళు రావటం తర్వాత మాట్లాడుకోవటం అంతా జరిగిందండి. ఇంకా మామయ్య వచ్చి కూర్చున్నారండి, కూర్చొని నాన్న మరి కట్నం సంగతి ఏంటి అని అడిగాడు. నేను అన్నాను, మామయ్య కట్నం నాకు 1 రూపాయి వద్దు అని చెప్పాను, కట్నం మనం తీసుకోకూడదు, కట్నం నాకు 1 రూపాయి వద్దు అని. ఓకే తాలిబొట్టి సంగతి ఏంటి నాన్న అన్న, మామయ్య తాలిబొట్టు కూడా నాకు ఇష్టం లేదు, బైబిల్ వాక్య ప్రకారంగా మ్యారేజ్ జరగాలి కాబట్టి బైబిల్ పంచుకుందాము అని చెప్పేసి చెప్పానండి. అట్లా జరిగింది. తర్వాత అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా వాళ్ళు ఏది కావాలని ప్రార్థన చేసుకున్నారో ఆ విషయాలన్నీ దేవుడు వారికి సహాయం చేశారని సాక్ష్యం చెప్పారండి. సరే మామయ్య మధ్యాహ్నం మాట్లాడుకుని వెళ్ళిపోయారు. ఆ రాత్రి నేను అమ్మకు ఫోన్ చేశానండి, అమ్మ పలానా సంబంధం ఇలా వచ్చారు ఇలా జరిగింది మరి ఇట్లా ఇది విషయము ఇది సంగతి అని చెప్పి చెప్పానండి. దాదాపు 10 నిమిషాలు మాట్లాడిందండి, మాట్లాడి అసలు అడగవలసింది అడగట్లేదు ఏంటని అనుకుంటున్నానండి నేను, ఏంటంటే అన్నీ అడుగుతుంది కానీ ముఖ్యమైనది అడగట్లా అడిగి ఇంక నేను అనుకుంటున్నాను. అంతలోనే అమ్మ అడిగింది, అమ్మ ఇది ఏ కులం,
అని అడిగింది. అడిగితే నేను చెప్పాను, అమ్మ అమ్మాయి వాళ్ళు క్రిస్టియన్స్, చర్చికి వెళ్ళే వాళ్ళే అని చెప్పాను. ఇంకంతేనండి, ఇంకా అమ్మ నాన్నకి చాలా కోపం వచ్చి ఫోన్ మాట్లాడ మానేశారు, ఫోన్ పెట్టేశారు, ఫోన్ కట్ చేశారు. ఇంకా నేను ఏడుస్తానే అమ్మని అడిగాను, అమ్మ నేను మిమ్మల్ని ఏమీ అడగట్లేదు, నాకు ఆస్తొద్దు ఏమొద్దు, జస్ట్ నా పెళ్ళికి రండి, మీ అమ్మ నాన్న ఏదైనా అడుగుతారు, ఎవరైనా ఎక్కడ ఎక్కడున్నారని అడుగుతారు కదా, రండి నా పెళ్ళికి వచ్చి మీరు అలా నిలబడండి అని కూడా నేను రిక్వెస్ట్ చేశానండి. వాళ్ళు అస్సలు వినలేదని. అయితే ఇంకా చివరికి నేను అన్నాను, అమ్మ నీ ఇంటి ముందుకు ఒక భిక్షగడు వచ్చి అమ్మ అన్నం పెట్టమంటే అన్నం పెడతావు కదా, నేను కూడా ఒక భిక్షగాన్ని అనుకో, నా పెళ్ళికి రమ్మని నేను నిన్ను అడుక్కుంటున్నాను, రండమ్మా అని నేను కూడా ఎట్లా కూడా రిక్వెస్ట్ చేశానండి. అయినా వినలేదు. ఇంకా మేము రాము, నీకు మాకు సంబంధం లేదని చెప్పేసి ఫోన్లు పెట్టేశారండి. ఎన్నిసార్లు చేసినా ఫోన్ కట్ చేస్తున్నారు, ఎత్తి పక్కన పెట్టేస్తున్నారు, వదిలేశానండి. ఇంకా నేను ప్రభు చిత్తానికి అప్పగించుకున్నాను. దేవుడు కృపను బట్టి నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డల సమక్షంలో 2018 మే 3వ తారీఖు మచిలీపట్నం మామయ్య గారి వాళ్ళ చర్చిలోనే మ్యారేజ్ జరిగిందండి. అట్లా దేవుడు నా వివాహ విషయంలో ఒక దేవుని కోసం అనాథగా, ఒంటరివాడిగా, దిక్కులేని వాడిగా, నా అనేవారు లేనివాడిగా, కట్టుబట్టలతో బైబిల్ని చేతబట్టుకొని సేవ నిమిత్తం వచ్చినటువంటి నన్ను దేవుడు విడిచిపెట్టలేదండి. ఆ రోజు యోసేపు దేవుని కొరకు ఒంటరివాడయ్యాడు. ఐగుప్తు దేశంలో సరిగా బట్టలు కూడా లేకుండా దేశంలో అడుగు పెడితే యోసేపు యొక్క వివాహం దేవుడు ఫరో చేతుల మీద జరిగించినట్లుగా, అనాథగా ఒంటరివాడిగా ఉన్న నా వివాహం, చాలామంది పాస్టర్లు అన్నారండి, ఒరే నువ్వు భక్తి గల సేవకుడివే, నీకు పిల్లనివ్వాలంటే ఎవరు ముందరికి రారా, ఎందుకంటే నీకెవరు లేరు, రూపాయి ఆస్తి లేదు, సొంత చర్చి లేదు, సొంత ఇల్లు లేదు, నువ్వు భక్తి గల సేవకుడివే. ఈ రోజుల్లో పాస్టర్లకు పిల్లనివ్వాలంటే సూటు, బూటు, కోటు, 100 మంది విశ్వాసులు, కారు, ఇవన్నీ చూస్తున్నారా, నీలాంటి వాళ్ళకి పిల్లనివ్వటం అంటే కష్టము అని చెప్పి పాస్టర్లు కూడా అన్నారండి. తర్వాత నాకు తెలిసినటువంటి కొంతమంది కూడా అన్నారు, ఆ పాస్టర్ గారికి అమ్మాయిని ఎవరిస్తారు, పెళ్ళెట్లా జరిగిద్ది, అసలు ఎక్కడుంటాడో, ఎక్కడికి ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, ఆయన కులమైందో తెలియదు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారండి. ఆ మాటలు విన్నప్పుడు కన్నీరుగా అచ్చి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీకోసమే కదా నేను అనాథగా ఒంటరివాడిగా మారిపోయాను, నా పరిస్థితి ఏంటని ప్రార్థన చేసుకున్నానండి. కానీ దేవుడు నన్ను సిగ్గుపడినివ్వలేదు. ఆ పాస్టర్మ గారండి, నిజంగా దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు అనే దానికి నా వివాహ విషయంలో దేవుడు చేసిన కార్యమేనండి. పాస్టర్మ గారు నెల్లూరులో ఒక సేవకురాల దగ్గర 7 సంవత్సరాలండి పెంతుకొస్తు అనుభవంలో 7 సంవత్సరాలు పరిచర్య అనుభవాలు నేర్చుకున్నారు. హ్యారీ గోమ్స్ గారు ఆ గొప్ప దైవజనుడు, ఆ సేవకుడి చేత అభిషేకాన్ని పొందుకున్నారు. హెచ్కియా ఫ్రాన్సిస్ గారి మినిస్ట్రీలో 40 రోజులు బైబిల్ క్లాసులు అటెండ్ అయ్యారు. సేవలో నెల్లూరులో 300 మంది సంఘం సేవకురాలు లేనప్పుడు సంఘాన్ని నడిపించింది. అట్లా సేవలో అనుభవం కలిగినటువంటి ఒక దైవ సేవకురాల్ని దేవుడు నాకు భార్యగా అనుగ్రహించాడు. చాలామంది పాస్టర్లు అన్నారు, నీకు పిల్లని ఎవరు ఇవ్వర్రా, పెళ్ళి కష్టం రా. చాలామంది విశ్వాసులు అన్నారు, అడుక్కొని ఆయన పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని. ఆ మాటలన్నీ విన్నప్పుడు కన్నీళ్లు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నా ప్రార్థన ఆలకించాడు. నా వివాహాన్ని ఘనంగా నాకు ఒక సేవకురాల్ని భార్యగా దేవుడిచ్చాడండి. ఆ దేవుడు మహాకృపను బట్టి ఇంకా వివాహ విషయంలో అట్లా దేవుడు కార్యం చేశారు. మామయ్య వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళకి చెప్పాను, వాళ్ళు రాలేదండి. అయితే నా వివాహానికి దేవుడు మహాకృపను బట్టి అండి, నన్ను కొట్టిన మా మామయ్యని దేవుడు తీసుకొచ్చాడండి. దేవుడికి స్తోత్రం. మా అన్నయ్య, మా వదిన, మా అక్క, మా పెద్దమ్మ వాళ్ళ యొక్క ఫ్యామిలీ వాళ్ళు వచ్చారండి. మా చిన్న చెల్లి, మా చిన్న బావగారు, వారి పిల్లలు కూడా వచ్చారు. మా పెద్ద చెల్లి, తర్వాత పెద్ద బావగారు, అమ్మ నాన్న వీళ్ళు కలిసి ఉంటారు. చిన్న చెల్లి పెళ్ళికి వచ్చారు. ఇట్లా మచిలీపట్నంలో వివాహం జరిగిందండి. వివాహం జరిగిన తర్వాత మా బంధువులు తెలంగాణ నుంచి మచిలీపట్నం నా వివాహానికి వచ్చారు కదా, వాళ్ళు వివాహానికి వచ్చిన తర్వాత నుండి అయ్యి ఇంటికి రండయ్యా, మా ఇంటికి రండయ్యా, తెలంగాణ రండి, ఇద్దరు కలిసి రండి అని చెప్పేసి పిలుస్తున్నారండి. సరే పిలుస్తున్నారు కదా అని చెప్పేసి తెలంగాణ మంచిర్యాల వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత వెళ్తా డైరెక్ట్ మన ఇంటికి వెళ్దాము, డైరెక్ట్ మన ఇంటికి వెళ్ళకుండా ఇట్లా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే అమ్మే ఉన్న మళ్ళీ వాళ్ళని తిట్టిద్దేమో, కోప్పడిద్దేమో అన్నట్టుగా నేను మన ఇంటికి రాత్రి 11:30కి మా ఇంటికి వెళ్ళానండి. 11:30కి మా ఇంటికి వెళ్తే అండి,
మేము వస్తున్నామని తెలిసి గేట్కి గడేసుకున్నారండి. గడేసుకొని మా అమ్మ నాన్న లోపలికి రానివ్వలేదు, లోపల పడుకున్నారు. మా చిన్న బాబు గారు గోడ దూకి లోపలికి వెళ్ళి మా నాన్న లేపాడు. మామయ్య మనోళ్ళు వచ్చారు, గేటు తాళం తీయండి అని అంటే మేము గేటు తాళం తీయం, వాళ్ళెవరో మాకు తెలియదు అని చెప్పి మా నాన్న అంటున్నారండి. నేను ఆ గేటు దగ్గర నిలబడి, ఏ నాన్న గేటు తాళం తీయవా నాన్న అంటే, ఎందుకు తీయాలి, మేము తీయము, మీరెవరో మాకు తెలియదు అని చెప్పి అన్నారండి. ఇంకా నేను బయట అరుగు పైన కూర్చొని ఏడుస్తున్నాను, ప్రభు ఏంటి పరిస్థితి అని. ఇంకా మా చిన్న బాబు గారు గోడ దూకి మరలా బయటకు వచ్చి, ఈ రాత్రి ఇప్పుడు కాదు మనం మాట్లాడేది, రేపు మాట్లాడదామని చెప్పి ఆ రాత్రి ఇంటికి తీసుకెళ్ళారు. ఈ రెండు మూడు రోజులు మామయ్యని, మామయ్య గారిని, పెద్దమ్మను, అన్నయ్య వదిన వాళ్ళందరినీ కలిసామండి. కలిసి రెండు రోజుల తర్వాత అమ్మ నాన్న చూసుకుని వెళ్దాము అని చెప్పి నేను, పాస్టమ్మ గారు 11:30, 12 ప్రాంతంలో మరలా ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్తే అమ్మ బయట అరుగు పైన కూర్చుందండి. మమ్మల్ని చూసి వెంటనే గబగబ లోపలికి వెళ్ళి గేటు గడేసేసుకొని లోపలికి వెళ్ళిందండి. ఇంకా నేను ఆ గేటు గడి నాకు అందుతుంది కాబట్టి గేటు గడి తీసుకుని లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్తే అమ్మ చీపురు కట్ట తీసి నన్ను కొట్టడానికి మీది మీదకి వస్తూ నన్ను నెట్టేస్తూ, నువ్వు నా ఇంట్లోకి రావద్దు, నువ్వెవరో నాకు తెలియదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి నన్ను నెట్టేస్తుందండి. నా వెనకాల పాస్టమ్మ, నేను సరే కన్న తల్లే కదా కొట్టిన లే అనుకుని నేను అలా ముందుకెళ్తాను. ముందుకెళ్తుంటే అమ్మకు అర్థమైందండి, ఇక నేను ఎట్లయినా గదిలోకి వెళ్తానని. వెంటనే ఆ చీపురు అక్కడ పడేసి గబగబ తాళాలు ఉంటే రూమ్కి తాళాలు వేసేసింది. రూమ్కి తాళాలు వేసేసి, నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, అసలు నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వెవరో నాకు తెలియదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని పచ్చి బూతులు భయంకరంగా తిడుతుందండి. భయంకరంగా తిడుతుంటే నేను అక్కడ ఇంకా ఆ దర్వాజా ముందరనే అక్కడ కూర్చున్నానండి. కూర్చుంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా, నేను నీకు ఎంత మంచిగా చెప్పాను, మాకు నచ్చిన అమ్మాయి, మాకు తగిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పొదిల్లో, నువ్వుంటున్న పొదిల్లో, మార్కాపూర్లో, నీవుంటున్న ఊరు దగ్గరికి వచ్చి నీ పెళ్లి గ్రాండ్గా చేయమన్నా చేస్తాను, లేకపోతే మంచిరాల్లో నీ పెళ్లి గ్రాండ్గా చేయమన్నా చేస్తాను, మాకు తగిన అమ్మాయి చేసుకోరా అని చెప్పి ఎంత మంచిగా చెప్పాము, నువ్వు మా మాట వినకుండా ఇంకా భయంకరంగా తిట్టిందండి. ఇట్లా చేసావు, ఈ అమ్మాయిని చేసుకున్నావు, ఇలా చేసావు, ఇలా చేసావు కనుక నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి భయంకరంగా తిడుతుందండి. బాగా తిడుతుంటే నేను ఓర్చుకున్నా, నేను కానీ పాస్టర్మ్ కానీ ఏం మాట్లాడలేదు. ఇక్కడ నుంచి నువ్వు వెళ్తావా లేదా, ఇక్కడ నుంచి నువ్వు వెళ్తావా లేదా, నువ్వు వెళ్ళకపోతే 5 లీటర్లు పెట్రోల్ ఉంది నీ మీద పోసి ఈరోజు నేను ఎట్లా నేను కాల్ చేస్తాను, మర్యాదగా చెప్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటే, సరే అమ్మ కోపంగా ఉంది, కోపం తగ్గిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి నేను అట్లాగే ఏదో కోపంలో అంటుందేమో అని చెప్పి అట్లాగే కూర్చున్నానండి. నేను అక్కడ నుంచి వెళ్ళట్లేదని చెప్పేసి పక్కనే పెట్రోల్ బాటిల్ ఉంటాయండి, పెట్రోల్ తీసుకొచ్చి నా మీద పోసేసింది. నన్ను ఎట్లయినా కాల్చాలని చెప్పి అమ్మ పంతం పట్టి ఆ పెట్రోల్ తీసుకొచ్చి నా మీద పోసేసింది. నా మీద పోస్తుంటే పాస్టమ్మ అడ్డుపడింది, నా మీద పెట్రోల్, పాస్టమ్మ మీద పెట్రోల్, పట్టుకున్న బ్యాగు పెట్రోల్. ఇంకా పాస్టమ్మ అడ్డుపడితే పాస్టమ్మ తిడుతుంది, వాడు నీకు దక్కాలంటే ఈరోజు వాడిని తీసుకుని వెళ్ళిపో, లేదంటే ఈరోజు వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి, వాడి శవాన్ని నేను కల్లారా చూస్తాను, కనుక ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి పాస్టమ్మ అడ్డుపడిందని చెప్పేసి మరలా వెళ్ళి అక్కడ కిరోసిన్ బాటిల్ ఉంటే కిరోసిన్ బాటిల్ తీసుకొచ్చి మళ్ళీ రెండోసారి పోసిందండి. రెండోసారి పోసి భయంకరంగా తిడుతుంది, వెళ్తావా లేదా, కాల్ చేస్తాను నేను నిన్ను, ఈరోజు నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, నేను ఎట్లయినా నేను చంపేస్తాను, నీ శవాన్ని కల్లారా చూస్తాను, మా పర్వంత గంగలు కల్పేసావు. ఆ గొడవ వినండి, ఆ గొడవ చూసి చుట్టుపక్కల వాళ్ళు వస్తుంటే వాళ్ళను బయటికి వెళ్ళమని చెప్పి వాళ్ళను తిట్టి గేటు గడేపించేసి మరలా మూడోసారి పెట్రోల్ పోయబోతుంటే పెద్దబాబు గారు బయట నుంచి ఆ విషయం ఆ కబురు తెలుసుకొని గబగబ పరిగెత్తుకొని వచ్చి అమ్మ చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్ని మళ్ళీ లాక్కున్నాడని, లాక్కొని మీరు ఎంతమంది అడ్డుపడినా సరే ఈరోజు వాడిని ఎట్లయినా సరే నేను కాల్చి వాని శవాన్ని కల్లారా చూస్తాను, వాడు చావాల్సిందే, వాడు పరువు తీసేశాడు, వాడైనా ఉండాలి, ఈరోజు నేనైనా ఉండాలి, వాడిని మీరు ఎంతమంది అడ్డుపడిన వాడిని మాత్రం నేను కాల్ చేస్తాను, నా ఇంట్లో ఉండొద్దు నువ్వు అని చెప్పి భయంకరంగా తిడుతుందండి. ఆ సమయానికి పెద్దబాబు గారు వచ్చారు. తర్వాత పరిస్థితి ఎలా ఉండేదో నాకు తెలియదండి. ఇంకా ఇదంతా పెట్రోల్ కిరోసిన్, మౌనంగా ఉన్నాను, ఏడుస్తున్నాను, ప్రభుని స్తుతిస్తున్నాను. ఇంకా అమ్మ భయంకరంగా తిడుతుంది, పెద్ద చెల్లి ఉందండి, పెద్ద చెల్లి అడ్డుపడలేదు. ఆ సమయానికి పెద్దబాబు గారు బయట నుంచి వచ్చారు, అడ్డుపడ్డారు. ఇంకా ఆ టైంలో నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను, మౌనంగా ఉన్నాను, ఏం మాట్లాడలేదు. ఆ టైంలో చూసి చూసి అమ్మ నాన్న వస్తాడు కదా, నాన్నతో మాట్లాడుకుని వెళ్తాను, ఎవడరా నీకు నాన్న, ఎవడరా నీకు అమ్మ, చిన్నప్పుడు చెత్త కుండీలో దొరికితే పెంచుకున్నాం,
అయినా నువ్వెప్పుడో చచ్చావు, నువ్వెవడవో మాకు తెలియదు, నీకు మాకు సంబంధం లేదు, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని చెప్పి భయంకరంగా తిడుతుంది. అని చూసి 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 ఏడ్చుకుంటానే ఇంక ఇద్దరం అక్కడ నుంచి పెద్ద మోల్ ఇంటికి వచ్చామండి. అక్కడ మంచిర్యాలలో 2-3 రోజులు ఉండి మరలా మేము వాగమడుగు వచ్చి సేవ చేసుకుంటున్నామండి. ఇంకా అట్లా మరలా మ్యారేజ్ అయిన తర్వాత 2018లో ఈ శ్రమ ఇంట్లో అనుభవించామండి. ఇంకా మరలా అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మ వాళ్ళతో కాంటాక్ట్ లేదు, నేను ఫోన్ చేస్తున్నా మాట్లాడట్లేదు, అసలు నేనంటేనే మండిపడుతున్నారు. ఇప్పటికి కూడా అమ్మ నాన్న మారలేదండి. దేవుడు కృపను బట్టి నన్ను పాస్టర్మను ప్రభు ప్రేమించి నాకు 3 పిల్లల్ని ఇచ్చాడండి. ఫస్ట్ పాప, 2వది బాబు, మొన్న ఈ మధ్యలోనే మరలా పాప 3వసారిగా దేవుడు పాపనిచ్చాడు, 3 పిల్లల్ని ఇచ్చాడు. పాస్టర్మ గారికి కూడా మంచి సాక్ష్యం అండి. పాస్టర్మ గారికి కిడ్నీ లేదన్నారు, కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థన చేసుకుంది. కొద్ది రోజుల తర్వాత దేవుడు మరలా 2వ కిడ్నీ ఇచ్చాడు. తర్వాత పాస్టమ్మకి పిల్లలు పుట్టరు అన్నారు. ఆ విషయం నాకు తెలియదు, బంధువులు అనుకున్నారంట. ఆ అమ్మాయి మంచి సేవకురాలి, కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయికి పిల్లలు పుట్టరు అని డాక్టర్లు చెప్పారని కొంతమంది అవైట్ చేశారని. ఆ విషయం నాకు తెలియదు, కానీ నా దేవుని వైపు చూసి దేవుడు బయలుపరిచారని చెప్పి దేవుని చిత్తం కనుక్కొని నేను మ్యారేజ్ చేసుకున్నానండి. దేవుని మహాకృప, మ్యారేజ్ అయిన 1వ సంవత్సరంలోనే ప్రభు నాకు చక్కని కుమార్తెని ఇచ్చాడని. పిల్లలు పుట్టరు అని చెప్పినటువంటి ఆ డాక్టర్లు కానీ జనాలు కానీ వారి మాట కాకుండా దేవుడు నన్ను సేవకురాలు ప్రేమించి 3 పిల్లల్ని దేవుడిచ్చాడని. అయితే ఇప్పుడు వాగుమడుగు ప్రాంతంలో అన్ని జనుల మధ్యలో మేము సేవ చేస్తున్నామండి. మొన్నటి వరకు అంటే మ్యారేజ్ అయిన కొత్తలో 2018, 2019, 2020, 2021 వరకు అండి మాకు స్థలం లేదు, మందిరం లేదు. ఆ వాగుమడుగులో ఆ చంద ఆదివారం కానుకలు పడితే అండి 50 రూపాయలు, 50 రూపాయలు కూడా గగనం అండి. అప్పుడప్పుడు ఆదివారం కానుకలు లెక్కేస్తే 50 రూపాయలు దాటదు. ఆ ప్రాంతంలో 7 సంవత్సరాలు ప్రభు నన్ను భయంకరంగా 7 సంవత్సరాలు నల్లగొట్టారండి. సేవలో సరిగా తిండి లేక 2018లో మ్యారేజ్ అయిందండి. 15లో ఆ గ్రామంలో నేను అడుగుపెట్టాను. దాదాపు 3 సంవత్సరాలు ఒంటరిగానే సేవ చేసుకుంటూ వచ్చాను. ఈ 7 సంవత్సరాల అనుభవంలో అండి సేవలు అక్కడ తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి సరిగా బట్ట లేక, ఎవరైనా ఒక పూట అన్నం పెడితే బాగుండు అని ఏడుచుకున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయండి. ఉపవాసాలు ఉండి ఏడుస్తూ ఏడుస్తూ అట్లాగే పడుకునేవాడిని. వర్షం వస్తే మందిరం మూడు వైపులా మందిరం కారిపోతుంది. ఇంట్లో చూస్తే ఇల్లు కారిపోతుంది, బట్టలు తడుస్తున్నాయి, గిన్నెలు తడుస్తున్నాయి. విశ్వాసులు తల ఒక చెక్క ఇస్తే సెల్ఫ్లాగా వాటిని కొట్టుకొని ఆ 7 సంవత్సరాల్లో మేము అట్లా ఆ ఇంట్లోనే ఉన్నామండి. అయితే మా ఒకరోజు అండి నాకు టీ తాగడానికి రూపాయి లేనటువంటి పరిస్థితి. టీ తాగుదామని చెప్పేసి ఏదన్నా చూస్తే ఇంట్లో నా చేతిలో కనీస రూపాయి కాదు, పావుల కూడా లేదండి. అంత కడు దీన పరిచర్య. 7 సంవత్సరాలు దేవుడు బహుగా నల్లగొట్టారు. ఎట్లాగంటండి, ఇంకా నేను యేసన్న గారి యొక్క సాక్ష్యం వినండి. సేవలో నాకున్న ఇబ్బందులు బట్టి 2021 వరకు కూడా నేను సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కొని సేవ చేసుకున్నానండి. నాకు అప్పుడు పాప పుట్టింది. ఫస్ట్ పాప పుట్టినప్పుడు మచిలీపట్నంలో నేను సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కొని సేవ చేసుకుని, ఇప్పటికీ నేను ఇంట్లో ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకుంటూ ఆ బట్టల్ని గుర్తుగా ఉంచుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నానండి. అంత దీన పరిచర్య. మేము వాగుమడుగు నుండి ఏదైనా మంచి హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏదైనా మంచి సరుకులకి కూరగాయలకి వెళ్ళాలన్నా అయితే మేము పొదిలి రావాలండి 30 కిలోమీటర్లు, లేదా మార్కాపూర్ వెళ్ళాలి 30 కిలోమీటర్లు, లేదా దర్శి రావాలి 25 కిలోమీటర్లు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా 30 కిలోమీటర్లండి. ఒకరోజు పాస్టర్మ గారికి బాగులేదండి, ఫుల్ జ్వరం. పాప చిన్న పాప, రాత్రి 10 అవుతుంది, అక్కడ లోకల్లో RMP ఉంటే చూపించాం. ఆయన చేతులు ఎత్తేసాడు. పాస్టర్మకి స్పృహ లేదు. ఒక తమ్ముడు 23 కిలోమీటర్లు రాత్రి ఆటో తోలడానికి వస్తే ఆ ఆటోలో అండి పాస్టమ్మ గారిని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాపను భుజాన్ని వేసుకుని, ఏం తినలేదు అప్పటికీ ప్రభు పాస్టమ్మ స్పృహ లేదు, జ్వరం పడుకుంది ఒళ్ళో, పాప భుజాన్ని ఉంది, నిద్రపోతుంది. ఏం చేయాలి ప్రభు, 30 కిలోమీటర్లు ఈ దారిలో ఏదైనా అయితే పరిస్థితి ఏంటని అట్లా నేను ఏడుస్తానే ప్రభుని స్తుతిస్తూ ఉన్నానని.
అట్లా ఆ గ్రామంలో ఇటువంటి కష్టాలు శ్రమలు బాధలు తట్టుకోలేక చాలామంది సేవకులు వెళ్ళిపోయారండి. నాకు కూడా ఆ గ్రామంలో నేను చచ్చిపోయేంత శ్రమ నేను చచ్చిపోయేంత ఆ బాధ ఎన్నో వచ్చినాయండి, ఎన్నో వచ్చాయి, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు. ఇంకా మాకు స్థలం లేదండి, ఉన్న స్థలాన్ని వాళ్ళు ఖాళీ చేయమన్నారు. ఆ టైంలో కొంతమంది ప్రజలు అన్నారు వీడికి స్థలం దొరకదు, వీడు స్థలం కొనలేడు, వీడికి స్థలం ఎవరు ఇవ్వరు, అయితే వీడు మచిలీపట్నం అని వెళ్ళిపోతాడు, లేకపోతే వీడు తెలంగాణ వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికని వెళ్ళిపోతాడు, వీడు వీడికి సేవ చేయలేడు, 10 మంది పాస్టర్లు వెళ్ళిపోయారు, ఇది 11వ వాడు అవుతాడు అని జనాలందరూ అంటున్నారండి. ఆ మాటలు విన్నప్పుడు అండి నేను ప్రభు దగ్గర ఉపవాసాలు ఉండి ఏడ్చి కన్నీళ్లు కాచి కన్నీళ్లు పెట్టుకొని, ప్రభువా నిజమే మాకు స్థలం ఇచ్చేవారు లేరు, స్థలం కొనే స్తోమత లేదు, మాకు స్థలము ఎవరు ఇవ్వలేరు ప్రభు, నిజమే మా దగ్గర ఏం లేదు, ఇటు సేవ చేయలేడు, ఇటు వెళ్ళిపోతాడు, సేవ మానుకుంటాడు అని అంటున్నారు. ప్రభు మాకు స్థలం లేకపోవచ్చు, స్థలం కొనే స్తోమత లేకపోవచ్చు, కానీ మీరు మాకు ఇచ్చిన 2 కిడ్నీలు ఉన్నాయి యేసయ్య, ఒక్క కిడ్నీ అమ్ముకొనైనా చిన్న స్థలం కొనుక్కొని చిన్న గుడిసేసుకొని సేవ చేసుకుంటాను, కానీ ఈ గ్రామాన్ని సేవను వదిలిపెట్టి నేను వెళ్ళను ప్రభు అని ప్రభు దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేసుకున్నాను. పాస్టర్ అమ్మగారు నేను కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకున్నాను. నాకు తెలిసిన ఓ బ్రదర్ని అడిగాను, అయ్యా కిడ్నీ అమ్మితే ఎంత వస్తుందంటే, ఆయన అన్నాడు 3 లక్షలు వస్తాయండి అని అన్నారండి. కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన చేసుకున్నాను, ప్రభు మాకేం లేకపోవచ్చు, ఎవరు లేకపోవచ్చు, ఓ కిడ్నీ అమ్ముకుంటే చిన్న స్థలం వస్తుంది, చిన్న గుడి చేసుకుంటాను, సేవ చేసుకుంటాను, కానీ ఈ గ్రామాన్ని సేవను వదిలిపెట్టి నేను వెళ్ళను ప్రభు, సేవ చేసుకుంటానయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసుకున్నానండి. దేవుడు మహాకృపను బట్టి ఫస్ట్ కరోనా టైము లాక్డౌన్ అండి, ఇంకా అది మే నెల, నాకున్న సమస్యలు బట్టి 7 రోజులు ఏం తినకుండా ఉపవాస ప్రార్థన చేసుకున్నానండి. ప్రభువ సహాయించి నా పరిస్థితి ఏంటి, నీకోసం అన్నీ వదులుకొని అందరిని వదులుకొని వచ్చాను, నేను అడుగుతుంది కూడా నీ మందరం కొరకు స్థలం ప్రభువ అని 7 రోజులు ఏం తినకుండా ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేసుకుని ప్రభుని అడిగానండి, అయ్యా నాకు సహాయం చేయండి అని. అంటే కాస్త టీ మజ్జిగ తాగుతున్నానండి, ఏమీ నేను తీసుకోలేదు. ఇంకా 4వ రోజు అండి సాయంత్రం 6 గంటలకి బాగా బలహీనత వచ్చేసింది, ఏం తినట్లేదు కదా, నాకు దమ్ము సరిపోవట్లేదు, మాట్లాడటానికి కూడా ఓపిక రావట్లేదు, ఛాతీలు నొప్పి వచ్చేస్తుంది. సాయంత్రం 6 గంటలకి చర్చిలోనే అట్లా పడుకున్నాను. పడుకొని ప్రభు నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి, మీ పసిబిడ్డను పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి, స్థలం ఏంటి, మందిరం ఏంటి, నాకు ఎవరున్నారు ప్రభు, నాకు ఆధారం ఎవరున్నారయ్యా అని నేను అట్లా ఆలోచిస్తున్నానండి. అట్లా ఆలోచిస్తూ ఉన్నాను ఆ టైంలో అండి పరిశుద్ధాత్మ దేవుడు నా నోట ఒక రాగాన్ని పెట్టాడండి. నాకున్న ఆధారమా యేసయ్యా, నాకున్న ఆశ్రయమా, నాకున్న ఆధారమా యేసయ్యా, నాకున్న ఆశ్రయమా, నాకున్న తోడు నీడ నీవే, నాకున్న నిరీక్షణ ధైర్యము నీవే, నాకున్న తోడు నీడ నీవే, నాకున్న నిరీక్షణ ధైర్యము నీవే, నాకున్న ఆధారమా యేసయ్యా, నాకున్న ఆశ్రయమా. 4వ రోజు అండి నాకు తెలియకుండా నేను ప్రభుతో మాట్లాడుతూ ఏడుస్తూ మాట్లాడుతున్నప్పుడు నా నోట తెలియకుండా నీ రాగం వచ్చిందండి. వెంటనే అప్పుడు చిన్న ఫోన్ కీప్యాడ్ ఫోన్ అండి, వెంటనే ఆ రాగాన్ని రికార్డ్ చేసుకున్నాను. అట్లా 7 రోజులు ఏడ్చి ఉపవాస ప్రార్థన చేసుకున్నానండి. ప్రభువా చచ్చిపోతే ఇట్లాగైనా చచ్చిపోతాను, దేవుడు ఏదైనా కార్యం చేస్తాడేమో అని. అయితే అండి నిజంగా దేవుడి మహాకృప అండి, 7 రోజులు ఉపవాస ప్రార్థన తెల్లవారండి. వాగుమడు గ్రామంలో సచివాలయం శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యే గారు వాళ్ళు వస్తున్నారని తెలిసిందండి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు వెళ్ళి స్థలం అడగమని, చర్చి కోసం స్థలం అడగమని ప్రేరేపిస్తుంటే వెళ్ళి పొద్దున్నే గ్రామ పెద్దలందరితో మాట్లాడి పెద్దల సమక్షంలో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ అడిగానండి. పెద్దలు కూడా చెప్పారు, అయ్యా పాస్టర్ గారికి చర్చికి ఏదో కొంచెం స్థలం కావాలంట,
అని అంటే నేను అడిగాను, సార్ నాకు ఈ గ్రామంలో ఉండటానికి ఇల్లు లేకపోయినా పర్వాలేదు సార్, దేవుని మందిరం కొరకు కొంత స్థలం కేటాయించాను సార్ అని చెప్పి నేను అడిగానండి. దేవుని మహాకృప అండి, 7 రోజులు ఉపవాస ప్రార్థన తెల్లవారండి దేవుని మందిరం కొరకు ఎమ్మెల్యే గారు గ్రామ పెద్దలందరి సమక్షంలో 5 సెంట్ల స్థలాన్ని ఇచ్చారండి. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. ప్రభు నా కన్నీళ్ళను చూశాడు. కిడ్నీ అమ్ముకోవడానికి కూడా నేను నా భార్య ఇద్దరం, పాస్టర్ గారు కూడా అవును ప్రభు మా కిడ్నీ అమ్ముకొని మేము సేవ చేసుకుంటాం, స్థలం కొనుక్కుంటామని పాస్టర్ గారు ఏడ్చారు. నేను ఏడ్చుకున్నా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరోజండి. నిజంగా అప్పుడు మాకు స్థలంలో లేదు. ఇట్లాగే అప్పుడు పాప, చిన్న పాప, నేను పాస్టమ్మ పాప 3 ఉంటామండి. మేము ప్రతిరోజు సాయంత్రం కరోనా టైంలో ఫ్యామిలీ ప్రార్థన చేసుకునే వాళ్ళమండి చర్చిలో. నేను ప్రార్థన చేసుకునేటప్పుడు పాస్టమ్మ పాప నడిపించేదండి, పాస్టమ్మ ప్రార్థన చేసుకుంటే నేను పాప నడిపించేవాడిని, పట్టుకునేవాడిని చిన్న పాప. అయితే నీకు నా వంతు ప్రార్థన వచ్చింది. బలిపీఠం దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, వెనకాల పాస్టమ్మ పాపను పట్టుకొని ఉంది. అయితే ఆ రోజు నేను కన్నీళ్లతో ప్రార్థన చేస్తాను, ప్రభు అన్న పరిస్థితి ఏంటయ్యా అని కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాను. పాప ఆడుకుంటూ ఆడుకుంటూ నా దగ్గరకు వచ్చిందండి. నా దగ్గరకు వచ్చి నా కన్నీళ్ళు అలా అవలవల కారిపోతుంది. నేను అప్పుడు ప్రభు దగ్గర ఏడుస్తున్నాను. పాప వచ్చండి ఒక్కసారిగా నన్ను చూసి ఇలా తుడిచేసిందండి, కళ్ళు ఇలా తుడిచేసింది. ఇలా తుడిచి పాప ఏడుస్తాను వెళ్ళి మమ్మీ డాడీ ఏడుస్తున్నాడు మమ్మీ అని చెప్పి అందండి. పాప ఎప్పుడైతే అలా తుడిచిందో నాకు అసలు ఇంకా కళ్ళలో నీళ్ళు ఆగలేదండి. బాగా దుఃఖంతో ప్రభు దగ్గర కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాను, ప్రభు మా పరిస్థితి ఏంటి, మాకు ఆధారం ఎవరున్నారు. నిజంగండి దేవుడు మా కన్నీళ్ళని చూశాడు, మా దుఃఖాన్ని చూశాడు. వాస్తవానికండి వాగుమడుగులు సెంటు స్థలం కొనాలంటే 150,000 అండి. ఆ 150,000 పెట్టి స్థలం కొనే స్తోమత లేదు. కానీ ప్రభు మమ్మల్ని సిగ్గుపడినివ్వలేదు. ప్రభు అధికారులతో మాట్లాడి, ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి 5 సెంట్ల స్థలాన్ని ప్రభు సహాయం చేశాడండి. అయితే 2021లో అండి ఆగస్టు 1వ తారీఖు దేవుడి పైన భారం వేసి మందిర పనులు ప్రారంభించామండి. ఇప్పుడు రేపు ఆగస్టు వస్తే దాదాపు 2 సంవత్సరాలు మందిర పనులు ప్రారంభించి చిన్న చిన్నగా ఉపవాసాలు ఉండి కన్నీళ్లు పెట్టుకొని ప్రభు దగ్గర గోజాడుతూ నా శక్తికి మించి ఉపవాసాలతో పరిచర్లో పోరాడుతున్నానండి. మధ్య మధ్యలో మందిర పను కాస్త జరుగుతూ ఉంది, కొద్ది రోజులు ఆగిపోతుంది. కొద్ది రోజులు అంటే అండి ప్రభు ఎవరైనా సహాయం చేసేదాన్ని బట్టి పని జరుగుతుందండి. మందిర పనులు ప్రారంభించిన కొత్తలోనండి ఏ ఆధారం లేదండి. కనీసం అప్పు అడిగినా కూడా ఎవరు ఇవ్వలేదండి. దేవుడి పైన భారం వేసాం, చిన్న చిన్నగా పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా మందిర పనులు చాలా ఉన్నాయి. అయితే మందిర పనులు జరిగేటప్పుడండి పాస్టమ్మ గారు 2వసారి గర్భిణితో ఉన్నారు. ఇంకా డెలివరీ టైం దగ్గరకు వచ్చింది, మచిలీపట్నం వచ్చారు. ఇంకా నేను ఒక్కడిని అండి పసిబిడ్డల్ని పట్టుకొని, చిన్న చిన్న పసిపిల్లలు పట్టుకొని నేను అక్కడ మందిరం చర్చి పనులు చిన్న చిన్నగా చూసుకుంటా ఉన్నాను, నీళ్లు పట్టడం అని. అయితే పొద్దుల నుంచి మన ఈ సెంటరింగ్ సామాన్ తెచ్చామండి, సెంటరింగ్ సామాన్ తెచ్చాము. అవి పొదిలికి మరల ఇచ్చి రావాలి, 30 కిలోమీటర్లు అండి ఆటోలో ఇచ్చి రావాలి. అయితే సామాన్లన్నీ నేను ఇంకో బ్రదర్ ఆటోలో పెడుతున్నామండి. ఆటోలో పెడుతుంటే చర్చి దగ్గర అండి కాలు జారి నేను కింద పడిపోయానండి. నాకు ఈ కాలుకి దెబ్బ తగిలి నేను పడిపోతే ఆ తమ్ముడు నన్ను పైకి లేపాడు. ఇంకా నా పరిస్థితి ఎట్లా ఉందంటే పొదిలికి నేనే ఆటోలో ఇచ్చి రావాలండి. వేరే తమ్ముడు కొంచెం ఇచ్చిరా అంటే నాకు ఖాళీ లేదన్నా అని అన్నాడు. ఇంకా అండి నేను ఆటో నేనే తోలుకోవాలి, 30 కిలోమీటర్లు నేనే వెళ్ళి ఆ సామాన్ ఇచ్చి రావాలి. కుడికాలుకి దెబ్బ తగిలిందండి, నడవలేకపోతున్నా. ఒకవేళ 11 దాటితే అండి ఆ రోజు సామాన్ యొక్క రెంట్ పూర్తిగా కట్టించుకుంటాడు. 11 దాటకముందు వెళ్తే రెంట్ తీసుకోడు అని చెప్పి అనవసరంగా 400 దేవుడి రూపాయి ఎందుకు వ్యర్థం చేయాలి అని చెప్పి ఇంకా అదే నొప్పితో నేను ఆటో స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళానండి. ఈ కనీసం ఈ కాలుతో బ్రేక్ తొక్కలేకపోతున్నానండి. ఎడమ కాలుతో బ్రేక్ తొక్కుకుంటూ, ఎడమ కాలుతో హ్యాండిల్ చేసుకుంటూ 30 కిలోమీటర్లు ఆటోలో వెళ్ళి ఆ సామాన్లు ఇచ్చి వచ్చానండి. ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, చుట్టుపక్కల గ్రామాల్లో వేరే వాళ్ళను సహాయంగా అడిగి తెచ్చాం, అవి ఇచ్చి రావాలి. అయితే ఇంకా చిన్న చిన్న పిల్లలండి 4వ తరగతి 5వ తరగతి చదువుతున్న పిల్లలు ఆటోలో పెడుతున్నారు సామాన్లు. ఇంకా నాకు నొప్పి ఎక్కువైపోయిందండి, 3 అవుతుంది అవి ఇచ్చి రావాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇసుకలో పడిపోయానండి, ఇసుకలో పడిపోయి
ఇంకా నా శరీరం సహకరించట్లేదండి. ఇక అప్పుడు నేను ఇసుకలను ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకొని ఈ ప్రార్థన చేసుకున్నానండి, ప్రభువా నీ సేవ నేను చేయలేకపోతున్నాను, నీ పరిచర్య నేను చేయలేకపోతున్నాను. అంటే చేయలేక కాదు ప్రభువా, చేయాలని ఉంది కానీ నా శరీరం సహకరించట్లేదు, నా బాడీ సహకరించట్లేదు, చేసే వాళ్ళేమో లేరు ప్రభువా, ఇంకా చాలా నా వల్ల కాదు ప్రభువా, నీ సేవ నేను చేయలేను, నా ప్రాణం తీసేసుకో ప్రభువా, ఇంకా చాలయ్యా అని ఇసుకలో పడి కన్నీళ్ళు పెట్టుకొని ఆ ప్రార్థన చేసుకున్నానండి. ఏలియా ఎట్లాగైతే ప్రార్థన చేశాడో, ప్రభు ఇంత మట్టుకు నా సేవ చాలు, నేను చేసిన సేవ చాలు, నా ప్రాణం తీసుకొని ఏలియా ఎట్లాగైతే ప్రార్థన చేశాడు. ఆ రోజు ఆ పసిపిల్లలు చిన్నపిల్లలు ఆ ఆటోలో సామాన్లు పెడుతుంటాండి, ఇసుకలో పడిపోయాను, నొప్పి ఎక్కువైపోయింది, కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, ఇంకా నా వల్ల కాలేదండి, నాకు దుఃఖం ఆగట్లేదు ప్రభు, ఇంకా నేను చాలా సేవ చేయలేనయ్యా, చెయ్యాలాక కాదు ప్రభు, కానీ చెయ్యాలని ఉంది, నా శరీరం సహకరించట్లేదు, అన్ని పనులు చేసుకోలేకపోతున్నా, చేసే పరిచర్య చేసే వాళ్ళు లేరు ప్రభు అని ఏడిచి ఆ రోజు నేను దేవుని చిత్తానికి అప్పగించుకొని సేవ పరిచర్య ఆ రోజు వెళ్ళి ఆ బాక్సులు అవి ఇచ్చొచ్చానండి. అంటే అండి, అన్య జనుల మధ్యలో హిందువుల మధ్యలో మేము చేయుచున్నటువంటి ఆ పరిచర్య ఎట్లాంటిదంటే అండి, చివరికి నా ప్రాణం పోయే పరిస్థితి కూడా అక్కడ ఎదురైనప్పటికీ కూడా అండి, సేవలో చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డాను, కానీ ఈ సేవలో కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, పస్తులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి అని చెప్పి ఏనాడు కూడా సేవను విడిచిపెట్టలేదండి. అవసరమైతే సేవలోనే చచ్చిపోవడానికి నేను సిద్ధపడ్డాను. నేను ఆ ఊరు ఈ ఊరు సువార్తకి వెళ్తుంటండి, ఆ ఊళ్ళో అన్యులు అందరూ అనుకునేవాళ్ళు, పొట్ట చేత పట్టుకొని పాస్టర్ గారు ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి అడుకొచ్చుకోకపోతే ఆయనకి పూట ఎట్లా గడిచిద్ది అని చెప్పి అనేవారు. ఆ మాటలన్నీ విని ప్రభువానికి స్తోత్రం అనుకొని ఆ గ్రామంలో అట్లాగే దేవుని స్తుతిస్తా సేవ చేసేవాళ్ళమండి. అయితే నేను వెళ్ళినటువంటి కొత్తలోనండి 2015 5వ తారీఖు వెళ్ళాను, 6వ నెల 15వ తారీఖు అండి, అప్పుడు ఒంటరిగా ఉన్నాను గదిలో. అంటే వేరే చోట ప్రేయర్కి రెడీ అవుతూ 12 గంటలకండి స్నానం చేయడానికి వెళ్ళాను, గడి పెట్టుకున్నాను, లోపలి గడి పెట్టుకున్నాను, స్నానం చేశాను, బయటకు వచ్చాను, అంటే బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కాబట్టి బయటకు వచ్చాను. అయితే డ్రెస్ ఐరన్ లేదని చెప్పేసి నేను ఇంకా మా గడి తీయకుండానే ఐరన్ చేసుకుంటున్నానండి. ఐరన్ చేసుకుంటుంటే నాకు కరెంట్ షాక్ తగిలిందండి, ఐరన్ బాక్స్ వైరు డ్యామేజ్ అయింది, అది నేను చూసుకోలేదు. ఆ డ్యామేజ్ అయిన వైరు నా కాళ్ళ కిందకి, అంటే ఇట్లా మోకాళ్ళ మీద నిలబడి ఐరన్ చేస్తున్నాను, కాళ్ళ మధ్యలో వైర్ ఇరుక్కుందండి, నేను చూసుకోలేదు, మొత్తం షాక్ వచ్చేసింది. షాక్ వచ్చేసి ఇంకా నేను అలా వెనక్కి పడిపోయాను. వెనక్కి పడిపోతే ఆ వెనకాలి నీళ్ళ డ్రమ్ ఉందండి, చిన్న ఇల్లు, నీళ్ళ డ్రమ్ ఉంది, డ్రమ్ముకి రంధ్రం పడి నీళ్లు కారుతున్నాయి, అది నేను చూసుకోలేదు. ఈ చెయ్యి నీళ్ళల్లో పడింది, పవర్ అంతా పాస్ అవుతుంది, షాక్తో ఉన్నాను, ఏం చేయాలో అర్థం కాల. ఫ్లగ్ బాక్స్ కిందనే ఉందండి, ఈ చేత్తో ఫ్లెగ్స్ బాక్స్ స్విచ్ ఆపేద్దామని కొంచెం స్పృహ ఉందండి, చెయ్యి అట్లా ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి లాగేసిందండి. ఇంకా నా పని అయిపోయిందండి, గడి పెట్టుకున్నాను, ఇంకా నేను పడిపోయాను. పడిపోయి ఏసయ్యా 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 నన్ను కాపాడయ్యా నేను అరుస్తున్నాను. నా అరుపులు బయట ఉన్న వ్యక్తులు వినబడుతున్నాయండి, పక్కన ఒక తండ్రి ఉన్నాడు, ఏంట్రా అన్న అంత పెద్ద పెద్దగా అరుస్తున్నాడంటే, పాపం వాళ్ళ అబ్బాయి చెప్పాడంట, అన్న పెద్ద పెద్దగా పెద్ద పెద్ద సౌండ్తో ప్రార్థన చేసుకుంటున్నాను నాన్న అని కొడుకు చెప్పాడంట. తర్వాత చెప్పాడు, నేనేమో కరెంట్ షాక్తో ఏసయ్యా ఏసయ్యా నీ కాళ్ళు మొక్కుతా, నీ బాంచేనయ్యా, నన్ను బ్రతికించయ్యా. మా తెలంగాణలో అండి ఈ మాట వాడతారు, అంటే తగ్గింపుకి సహాయానికి మాట వాడతారు. ప్రభువా నన్ను బ్రతికించయ్యా, నీ కాళ్ళు మొక్కుతానయ్యా. నేను ఎప్పుడైతే అన్నానండి, గోడకి ఇటువైపు పడిపోయినటువంటి నేను ఒక్కసారిగా దిక్కున లేచి ఒక్కడిగేసి ఆ గోడ దగ్గర ఉన్నటువంటి ప్లగ్ నా చేత్తో నేనే ఆ వైరు ప్లగ్లో ఉన్న వైరు తీసానండి. నిజంగా ఇక్కడ ఫ్లెగ్ బాక్స్ దగ్గర ఉన్నప్పుడు స్విచ్ ఆపేయడానికి ప్రయత్నం చేస్తే ఈ చెయ్యనికి లాగేసిందండి. ఈ గోడ దగ్గర పడినటువంటి నేను, ఫుల్ కరెంట్ షాక్తో ఉన్నటువంటి నేను ఒక్కసారిగా ఎప్పుడైతే ఏసయ్యా నన్ను బ్రతికించయ్యా నన్ను కాపాడయ్యా అని చెప్పేసి నేను ఎప్పుడైతే పశ్చాత్తపడ్డానో, ఉన్న పాటున్న నాకు నేనుగానే లేచానండి, ఒక్కడుగు వేసాను, వేసి ఈ చేత్తో ఆ ప్లగ్లో ఉన్నటువంటి వైర్ లాగానండి. అప్పుడు తెలిసిన సేవకులకి ఇలా అని చెప్పేసి ఇలా జరిగిందండి అని చెప్పి, ఎప్పుడైతే వైర్ లాగానో నాకు
ఫ్రీ అయిపోయానండి. ఇంకా తర్వాత ఆ రోజంతా నేను ఏడుస్తున్నాను. ఆ ఏడుపుతోనే ప్రార్థనకి వెళ్ళాను, మరలా ఇంటికి వచ్చేసాను. తెలిసిన సేవకులకు చెప్పానండి. ఆ సేవకులు ప్రార్థన చేశారు, దేవుని ప్రార్థన చేశారండి. దేవుడు వారితో మాట్లాడారంట. నా కుమారుడు కరణ శాఖ తగిలినప్పుడు ఎక్కడైతే పడిపోయాడో, నా కుమారుడు తలకి ఎక్కడైతే దెబ్బ తగిలిందో, ఆ కుమారుడు తల కింద చెయ్యి పెట్టి నేనే లేపాను అని చెప్పి దేవుడు మాట్లాడారంట. వాస్తవానికి దేవుడు సేవకుల ద్వారా మాట్లాడేంత వరకు కూడా నా తలకి దెబ్బ తగిలిందనే విషయం నాకు తెలియదండి. ఎందుకంటే నేను మధ్యాహ్నం 12:00 ప్రాంతంలో షాక్ గురయ్యానండి. ఇంకా అప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఇంకా నేను అక్కడ నుంచి వినుకొండ ప్రేరుకి వెళ్ళాను. మరుసటి రోజు ఉదయం సేవకులు ప్రార్థన చేసి చెప్పారు ఏమనంటే, నా కుమారుడు తలకి ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ తల కింద చెయ్యి పెట్టి నే. నా తలకి దెబ్బ తగిలిటివి ఏంటి? కరెంట్ షాక్ పట్టుకున్నాను, డ్రమ్ము తగిలింది, డ్రమ్ అంటే ట్రక్లో తగిలింది. ఇక నాకు తలకి దెబ్బ తగిలిటివి ఏంటి అని దేవుడు మాట్లాడిన తర్వాత అండి, నా తలను కనుక ఇలా చూసుకుంటే ఎంత బొబ్బ కట్టండి, అక్కడ రక్తము గడ్డ కట్టింది. నిజంగా దేవుడు మాట్లాడి చెప్పేంత వరకు కూడా అండి నా తలకి దెబ్బ తగిలింది అనే విషయం నాకు తెలియదు. ఆ రోజు ఒంటరిగా, ఇది సేవ ప్రారంభంలో జరిగిందండి, ఒంటరిగా ఆ రూమ్లో కరెంట్ షాక్ తగిలి చచ్చిపోతున్నటువంటి నన్ను బ్రతికించడానికండి దేవుడు తన దేవదూతుల్ని కాదండి, డైరెక్ట్ దేవుడే వచ్చి నన్ను ఆ రోజు బ్రతికించాడండి. కనుక దేవుడు నన్ను ఇంత బ్రతికించి నన్ను ఈ దినము సేవలు వాడుకుంటున్నాడు కాబట్టి నేను ఒకటే తీర్మానం చేసుకున్నానండి, చావైనా బ్రతికైనా ఎన్ని హింసలైనా ఎన్ని బాధలైనా చచ్చిపోయేంతవరకు ఆయన చిత్తం చేయాలండి. నేను ఒకటే ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా నాకు చావు కూడా నీ చిత్తానుసారమైన చావు నాకు కావాలి. నీ చిత్తంలోనే నేను చచ్చిపోవాలి, నీ చిత్తంలో ఎక్కడైతే ఉందో అక్కడే నేను సేవ చేయాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటున్నానండి. ప్రస్తుతానికి నేను, పాస్టమ్మ గారు, పిల్లలు అందరం కలిసి దేవుని యొక్క సేవలు ముందుకు వెళ్తున్నాం. ప్రస్తుతానికి ఆ యొక్క మందిరం పనులు దేవుడు సహాయం చేసేదాన్ని బట్టి మధ్య మధ్యలో చెప్పాను కదండి, రేపు ఆగస్టు వస్తే 2 సంవత్సరాలు మందిరం పనులు ప్రారంభించి వాటి కొరకు ప్రార్థన చేయండి. దేవుడే ఆయన చిత్తానుసారంగా ఆ మందిర పనులన్నీ ప్రభు పూర్తి చేయించాలి. దేవుడు మహాకృపను బట్టి అధికారులతో ప్రభు మాట్లాడి 1.5 సెంట్ల స్థలము సహాయం చేశారు. అక్కడ మందిర పనులు చిన్న చిన్నగా జరుగుతున్నాయి. ఇంకా మిగిలిన కూడా మందిర పనులు పూర్తవ్వాలి. ఇంకొకటి అండి, ఇప్పటి వరకు మా అమ్మ నాన్న చెల్లెళ్ళు మారలేదండి. మీలాంటి వాళ్ళు వెళ్ళి ఎవరైనా మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ నరేష్ ఏం చేస్తున్నాడు అని ఎవరైనా అడిగితే మా అమ్మ నాన్న చెప్తున్న సమాధానం అండి, మాకు అబ్బాయిలు అంటూ ఎవరూ లేరు, ఉన్నదే 2 అమ్మాయిలు. అదేంటంటే మీకు అబ్బాయి ఉండాలి, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు, వాడు లేడు, నాకు 2 అమ్మాయిలే అని మా అమ్మ కానీ మా నాన్న కానీ ఈరోజు నా గురించి అదే చెప్తున్నారండి. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా పెద్దమ్మ ఈ విషయం నాకు చెప్పింది. వేరొక ఆమె నన్ను అడిగిందిరా, ఏంటి మీ చెల్లెల కొడుకు నరేష్ చచ్చిపోయాడంట కదా, అంటే ఎవరు చెప్పారమ్మ అంటే మీ చెల్లెలే చెప్పింది, వాళ్ళ అమ్మే చెప్తుంది చచ్చిపోయాడని. ఆ మాట చెప్పినప్పుడు చాలా దుఃఖం వేసిందండి. సరే దేవా నీకు స్తోత్రం అనుకుని, మా నాన్న కూడా అంటే అండి, మా నాన్న పనిచేసే దగ్గర మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు 2 ఆడపిల్లలే అని అంటే మీకు ఒక అబ్బాయి ఉండాలి, లేదండి వాడు ఎప్పుడో చచ్చిపోయాడు, లేడు 2 ఆడపిల్లలే అని మా నాన్న చెప్పుకుంటున్నారు. సరే దేవునికి స్తోత్రం అనుకుని అమ్మ నాన్న చెల్లెలు మారాలని ప్రార్థన చేస్తున్నామండి. మా కొరకు ఇప్పటి వరకు నా యొక్క సాక్ష్యాన్ని ఓపికతో విన్న మీ అందరికీ వందనాలు. తమ్ముడు జోష్ కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా దూరం నుంచి తమ్ముడు మా కోసం ఏలూరు నుంచి చాలా ప్రయాసతో తమ్ముడు వచ్చాడు. తమ్ముడు కొరకు, తమ్ముడి యొక్క ఛానల్ కొరకు ప్రార్థన చేయండి. తమ్ముడు ఎంతో ప్రయాసతో వచ్చాడు. తమ్ముడు తన పరిచయం, తన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. తమ్ముడు నీకు చాలా వందనాలు. అదేవిధంగా ఇప్పటి వరకు నా యొక్క సాక్ష్యాన్ని ఓపికతో విన్నటువంటి మీ అందరు కూడా వందనాలు. దయచేసి నా కొరకు, పాస్టమ్ గారి కొరకు, దేవుడు నాకు ఇచ్చిన 3 పిల్లల కొరకు ప్రార్థన చేయండి. రెండవదిగా అమ్మ నాన్న చెల్లెళ్ళు ఇప్పటికీ మారలేదు, వారు మారాలని ప్రార్థన చేయండి. మూడవదిగా మందిరం పనులు జరుగుతున్నాయి, ప్రభు కృపను బట్టి దేవుడు సహాయం చేసేదాన్ని బట్టి చిన్న చిన్నగా మందిర పనులు జరుగుతున్నాయి. మధ్య మధ్యలో ఆగిపోతుంది, వాటి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు.